మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ మహాకృపను బట్టి తండ్రి మమ్మని ఇంకనూ సజీవు లెక్కల్లో కాపాడి మా జీవితాల్లో తండ్రి మరొక నూతన దినాన్ని తండ్రి మీరు దయచేసి తండ్రి ఇంత శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఈ వేకుజామున తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి ఈ మహా గొప్ప భాగ్యమును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వార్లారా అందరికీ కూడా యేసుక్రీస్తు అందరికీ వందనాలు మరి కొద్ది రోజుల క్రితం మనం గొర్రెపిల్ల రక్తంతో లోకమును జయించటం ఎలా అనేటటువంటి ఒక అంశాన్ని మరి మొదటి భాగంలోని కొన్ని మాటలను ధ్యానించటం జరిగింది ఇందులోని రెండవ భాగంగా మరి దాని యొక్క కొనసాగింపును మరి జీవగ్రంథంలో నుంచి విలువైనటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం ముందుగా ఒక మాటను చదువుకొని ఇందులోని దేవుడు రాయించినటువంటి విలువైనటువంటి అర్థాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం ప్రియమైన వార్లార ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి చూద్దాం పదకొండవ వచనం నుంచి వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును వాణిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ఈ మాటను మనం చదువుకున్నాం ప్రియమైన వార్లారా ఈ మాట ప్రకారంగా జాగ్రత్తగా గనక మనం ఆలోచన చేస్తే కొంతమంది వ్యక్తులు అమ్మా కొంతమంది వ్యక్తులు ఈ భూమి మీద శరీరదారులుగా బ్రతికినటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ గొర్రెపిల్ల రక్తమును బట్టి అనే మాట రాయటం జరిగింది మొదటిది రెండవది తామిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చినటువంటి సాక్ష్యమును బట్టియు వారు సాతానును జయించి ఉన్నారు లోకమును జయించి ఉన్నారు కనుక ఎవరు వాళ్ళు అని జాగ్రత్తగా కనుక మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టే సాతానును జయించేశారు అయితే దీనికి గొర్రెపిల్ల రక్తాన్ని ఎలా వాడుకొని ఉండాలి ఆ గొర్రెపిల్ల రక్తం యొక్క విలువేంటో వాళ్ళకు తెలుసు గొర్రెపిల్ల రక్తమును సంపూర్ణంగా తమ జీవితాలలో ఎలా వాడుకున్నారో కూడా మరి వారికి తెలిసి ఉండాలి ఇది వాడుకోవాలి అంటే వారి జీవితంలో ఒక సాక్ష్యం అనేది కలిగి ఉండాలి ఒక సాక్ష్యం అనేది కలిగి ఉండాలి అనేది ఇక్కడ జాగ్రత్తగా గనక గమనిస్తే ఇక వారి గురించి వారు ఎలా బ్రతికారు ఈ లోకంలో గనక అంటే అక్కడ మంచి మాట రాయటం జరిగిందండి వారు ఎలా బ్రతికారు అంటే మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు భూమి మీద శరీరదారులుగా బ్రతకటం అనేది వారికి ప్రాముఖ్యమైనది కాదు భూమి మీద శరీరాలలో ఊపిరితో బ్రతకటం అనేది ప్రాముఖ్యం కాదు కానీ ఈ ఊపిరి పీల్చేంత వరకు కూడా దేవుని చిత్తాన్ని జరిగించటమే వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జీవిత లక్ష్యం ప్రేమైన వార్ల మరి దేవుని యొక్క చిత్తమే వారి లక్ష్యం అయినప్పుడు వారి చిత్తం అయినప్పుడు దేవుని ఆలోచనలే వారి ఆలోచనలు అయినప్పుడు దేవుని తలంపులే వారి తలంపులైనప్పుడు ఇక ఎవరండి వారిని ఓడించగలిగేది చెప్పండి కనుక అందుకోసమే వాళ్ళు ఈ లోకాన్ని జయించగలిగారు ఈ లోకాన్ని జయించడానికి వారు వాడుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం ఏంటి అంటే గొర్రెపిల్ల రక్తం ఆ గొర్రెపిల్ల రక్తం తమ జీవితాల్లోనికి ఎలా వచ్చింది ఆ గొర్రెపిల్ల రక్తం తమ జీవితాలలోనికి ఎలా వచ్చిందో అంటే అక్కడ తమ యొక్క సాక్ష్యం దేవుని వాక్యంలోని గొర్రెపిల్ల రక్తాన్ని ఎలా వాడుకోవాలో ఏ సాక్ష్యాన్నైతే దేవుడు కోరుకుంటున్నారో ఆ సాక్ష్యాన్ని ఆ టెస్టిమోని తమ జీవితాలలోనికి తెచ్చుకున్నారు అలాంటి సాక్ష్యం మనం కూడా తెచ్చుకున్నట్టయితే ప్రేమైన వాళ్ళరా మనం కూడా ఈ లోకాన్ని జయించగలము అనేటటువంటిది కొన్ని మాటలను మనం మరి గత వారంలోని మనం తెలుసుకున్నామండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ మాట అర్థం కావటం కోసం మనం పాత నిబంధనలోని ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని తీసుకున్నాం అదే పసకా పండుగ పసకా పండుగలోని వారు చేసేటటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటి అని అంటే దేవుడు వాళ్ళకు చెప్పినటువంటిది ప్రధానమైనటువంటి పద్ధతి ఒక క్రమమైనటువంటి పద్ధతి ఏంటి అని అంటే వారు ప్రతి ఒక్కరూ కూడా ఒక నిర్దోషమైన నిష్కలంకమైనటువంటిది అంటే ఏ రోగం లేనటువంటిది లేకపోతే ఎలాంటి కుంటిదో గుడ్డిదో దోషం లేనటువంటి గొర్రెపిల్లను లేకపోతే మేకపిల్లను వాళ్ళు తీసుకోవాలి ఆ పిల్లను తీసుకున్న తర్వాత దాన్ని వదించి దాని రక్తాన్ని పళ్ళెంలో పట్టుకోవాలి మొదటిది అమ్మ ఇది మొట్టమొదటగా ఐగుప్తులు ఇజ్రాయేలీలు మరి బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు చెప్పినటువంటి పద్ధతి ఇక పల్లెలో ఉన్నటువంటి రక్తం లేకపోతే వధించబడినటువంటి గొర్రె పిల్ల ఉన్నంత మాత్రాన వాళ్ళ ఇంటికి రక్షణ లేదు వాళ్ళ ఇంటికి కనుక రక్షణ కావాలి అని అంటే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక చెట్టు దాని పేరు హిస్సోపు హిస్సప్ అని అంటారు ఇంగ్లీష్లో హిస్సోపు అనేది ఒక పచ్చనైనటువంటి ఆకులు మరియు వంకాయ రంగులో ఉన్నటువంటి ఒక పువ్వు అలాంటి పువ్వులు ఉన్నటువంటి చిన్న పిచ్చెట్లు లాంటివి మన ప్రాంతాల్లోనైతే అలాంటి చెట్లు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి చెట్లను కోసి వాటిని ఏం చేయాలంటే ఒక కుంచగా కట్టి ఆ కుంచెను తీసుకుపోయి ఆ పళ్ళెంలో ఎక్కడైతే రక్తం ఉందో ఆ పళ్ళెంలో ముంచి ఈ రక్తాన్ని ఇంటి ఒక గుమ్మాలు ఉంటాయి కదండీ ఏమంటే దర్వాజా అని అంటాం కదా దానికి నిలువు కమ్ములకి పైన ఉన్నటువంటి అడ్డు కమ్ముకు పోయాలి మరి ఆ రక్తాన్ని త్రొక్కకుండా ఉండాలి ఇది ఒక క్రమమైనటువంటి పద్ధతి అంటే పల్లెవలో ఉన్నటువంటి రక్తం తమ ఇంటికి కనుక రక్షణ దయచేయాలి అంటే ఈ రక్తం పనిచేయాలి అంటే ప్రతి కుటుంబం కూడా ఖచ్చితంగా కూడా ఆ రక్తాన్ని ఎలా ట్రాన్స్ఫామ్ చేయాలో ఆ కుంచ లేకపోతే హిస్సోపు కుంచె అనేది ఎంత ప్రాముఖ్యకరమో ఆ ఇంటికి ఏమా గుడ్డతో పుయ్యకూడదు బ్రష్తో పుయ్యకూడదు ఏది పడితే అది పుయ్యకూడదు ఆ రక్తాన్ని వాడుకోవాలంటే ఒక క్రమమైనటువంటి పద్ధతి ఆ పద్ధతి ఏంటి అని అంటే హిస్సోపు కుంచె ఆ కుంచెను తీసుకుపోయి ఆ పళ్ళెంలోని డిప్ చేసి అంటే ముంచి ఆ రక్తాన్ని నిలువు కమ్ముల మీదకి అడ్డు కమ్ముల మీదకి కూడా ఎవరైతే మరి ఆ రక్తాన్ని పూసి ఆ ఇంటి లోపల ఎవరైతే అంటే దేవుని యొక్క మాటలకు ఎవరైతే లోబడి లోపల ఉంటారో అలాంటి ఇంటికి మరి ఆ రక్షణ అనేది మరి అందుతుంది అన్నట్టుగా మనం చూసాం ఇక ఆ తరువాత కాలాల్లో వచ్చేసరికి ఈ పస్కా పండుగ కాలంలోని దేవుడు వాళ్ళకు చెప్పినటువంటి నియమంలోని ఆ యాజకుడు ఎవరైనా సరే తమ పాపముల నిమిత్తము మరి ఒక గొర్రెపిల్లను గనక బలివ్వాలి అని అనుకున్నప్పుడు ఆ గొర్రెపిల్ల యాజకుని దగ్గరికి ఏమంటే తీసుకు వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని వదించి దాని రక్తాన్ని పళ్ళెంలో పట్టి ఆ పళ్ళెంలో ఉన్నటువంటి రక్తాన్ని కొంచెము ఆ ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకొని పోయి ఆ ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అని రెండు భాగాలుంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడినటువంటి నిబంధన మందసం ఆ నిబంధన మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం ఆ కరుణాపీఠం చెంతకు చేరి అక్కడున్నటువంటి ఆ తీసుకు వెళ్ళబడినటువంటి రక్తాన్ని వేలుతో ముంచి ఏడుమారులు దాని మీద ప్రోక్షించవలను అంటే చిందించాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ఏడు మార్లు చిందిస్తే ఎవరైతే ఆ బలి అర్పించారో ఏ పాపము అయితే బలి అర్పించారో ఆ పాపానికి విరుగుడు ఆ పాపానికి ప్రాయచిత్వం అనేది జరుగుతున్నట్టుగా ఉంది ప్రియమైన వార్లరా ఆనాడు వదించబడినటువంటి పస్క ఇదిగో ఒక ఛాయగా ఉంది ఆ ఛాయ నిజమైనటువంటి ఒక స్వరూపంగా యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క బలియాగం కల్వరి కొండలో జరిగింది కల్వరి కొండలోని బలిపేటం మీద అమ్మ ఒకనాడు అబ్రహాము ఏ బలిపీటాన్నైతే కట్టారో అమోరియా కొండలపైన అదే అమోరియా కొండలో అనతి కాలంలో ఎరుశలేము పట్టణంగా మార్చబడితే ఆ పట్టణాలలో ఉన్నటువంటి ఒక కొండ పేరే కల్వరి కొండ స్కల్ అని అంటారు అమ్మ పుర్రెలాగా ఉంటుంది ఆ కొండ ఆ కొండ మీదకు యేసు ప్రభుల వారి యొక్క బలియాగం అనేది జరిగింది ఇదిగో యేసుక్రీస్తు ప్రపంచానికి వధించబడినటువంటి పస్కా బలిపశువుగా మనం చాలా ఆధారాలను మరి గత వారం చూసేసాం ఈ పస్కా బలిపశువు అయినటువంటి క్రీస్తు ప్రపంచ మానవాళి పాప పరిహారార్థం యేసు ప్రభుల వారి రక్తం కూడా ఏడు విధాలుగా భూమి మీద సంపూర్ణంగా ప్రోక్షించబడింది ఏడు రకాలుగా ఆ రక్తం అనేది చిందించబడింది గెత్సెమనే తోటలో నుంచి ప్రభు వేదన పడి చెమట బిందువుల వలె రక్తపు బిందువులను కార్చడం మొదలు పెట్టి ప్రక్కన బల్లెపు పోటు వరకు ఏడు మార్లు యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది చిందించబడింది ఆ రక్తం మన జీవితాలలోనికి కూడా సంపూర్ణంగా దయచేయాలి ఆ సంపూర్ణమైనటువంటి ప్రొటెక్షన్ మన జీవితాలకు కనక కలగాలి మనం కూడా ఈ లోకాన్ని జయిస్తేనే పరలోక రాజ్యానికి స్వతంత్రించుకుంటాం అలాంటి స్వతంత్రం లేకపోతే ఆ పరలోకం యొక్క ప్రవేశం మనకు జరగాలి అనంటే ఈ రక్ రక్తాన్ని ఏమంటే ఈ రక్తాన్ని సంపూర్ణంగా ఎలా వాడుకోవాలో కూడా మనకు తెలియాలి కల్వరి కొండలో కార్చబడినటువంటి చిందించబడినటువంటి లేదా ప్రోక్షించబడినటువంటి ప్రభు రక్తం మన జీవితాల్లోనికి ఇప్పుడు తెచ్చుకోవాలి ఒకనాడు పళ్ళెంలో ఉన్న రక్తం ఎలాగైతే ఇంటి గడపల మీదకు చేరడానికి వాళ్ళకి హిసోపు కొంచెం అవసరమో కల్వరి కొండలో కార్చబడినటువంటి ఆ ప్రభు రక్తం మన జీవితాలలోనికి వచ్చి మనకు రక్ష మన జీవితాలకు రక్షణ కలగాలి అని అంటే ఇప్పుడు మన జీవితాలకి సాక్ష్యం ఏమంటే సాక్ష్యం అనేది కూడా ఖచ్చితంగా అవసరం ఏ సాక్ష్యం అంటే మనం చెప్పుకునేటటువంటి ఈ సాక్ష్యం కాదమ్మా అమ్మా మనకు రోగం తగ్గింది లేకపోతే కడుపు నొప్పి వచ్చింది తగ్గింది లేకపోతే ఇంకొకటి వచ్చేసి పెళ్లి కుదిరింది వీటి గురించి కాదు చెప్పాల్సింది దేవుని వాక్యం ఆ గొర్రె పిల్ల రక్తాన్ని మన జీవితంలో ఎలాంటి ఏ విధంగా వాడుకొని సాక్ష్యం మన దేవుని ఎదుటి ఇవ్వాలో ఆ సాక్ష్యం ఏమండి ఆ సాక్ష్యం అనేది ఇట్ ఈస్ యూజ్లెస్ అది నిష్ప్రయోజనమే కానీ నీ జీవితానికి ఆ హిస్సోపు కుంచ అసలు పనికిరానటువంటి కుంచె ఆ కుంచె లేకపోతే వాళ్ళకి రక్షణ లేదు ఆ కుంచ పళ్ళెంలో ఉన్నటువంటి రక్తాన్ని గడప కమ్మల మీదకి ఎలాగైతే చేర్చగలదో నీకున్నటువంటి సాక్ష్యం అమ్మ ఆ సాక్ష్యం ఏంటి సాక్ష్యం ప్రభు రక్తాన్ని ఎలా వాడుకోనమని దేవుని వాక్యం నీకు సెలవిస్తుందో ఆ సాక్ష్యం నీ జీవితంలోనికి రావాలి అలాంటప్పుడే ఇదిగో ఆ రక్తం సంపూర్ణంగా నీ జీవితాలలోనికి రక్షణను దయచేస్తుంది ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా సాతానుడు నిన్ను కదల్చలేడు ఇదిగో లోకాన్ని నువ్వు ఖచ్చితంగా కూడా జయించగలవు అలాంటి జయించినటువంటి గుంపులో ఉన్నటువంటి వారి గురించి చెప్పబడినటువంటి వాక్యమే ఇక్కడ పన్నెండో అధ్యాయము ప్రకటన గ్రంథము పదకొండవ వచనంలోని మనం చదివాము మరలా ఒక్కసారి చదివి ఆ ఏడు పద్ధతుల ద్వారా యేసు ప్రభుల వారి రక్తం సంపూర్ణంగా ఏడు మార్లు ఎలాగైతే చిందించబడిందో ఆ చిందించబడినటువంటి సంపూర్ణమైనటువంటి అమ్మా ప్రోక్షణ రక్త ప్రోక్షణ అనేది ఎలా జరిగిందో ఆ ప్రోక్షించబడినటువంటి రక్తం మన జీవితాలలోనికి సంపూర్ణంగా రావాలి అని అంటే ఏడు పద్ధతుల ద్వారా మన జీవితంలోనికి ఏమంటే ఆ రక్తం పనిచేస్తుంది అని అనుకున్నాం ఆ ఏడు పద్ధతులు ఏంటో చదువుకునే ముందు ముందుగా మరలా ఒకసారి ఆ మాట చదువుతానండి పదకొండవ వచ్చినం వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు వండర్ఫుల్ అండి కనుక ఇలాంటి సాక్ష్యం మనం పొందాలి మనం కూడా ఆ రక్తాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి ఆ రక్తాన్ని సంపూర్ణమైనటువంటి ప్రొటెక్షన్ సంపూర్ణమైనటువంటి రక్షణ మన జీవితాలలోనికి కలగాలి అని అంటే ఇదిగో వారు ఎలాంటి పద్ధతుల ద్వారానైతే ఆ రక్తాన్ని కల్వరి కొండలో కార్చబడిన రక్తాన్ని తమ జీవితాలలోనికి తెచ్చుకొని సంపూర్ణమైనటువంటి రక్షణను తమ జీవితాలకు అన్వయించుకొని పరలోకానికి ఎలాగైతే తమ పేర్లను ఏమండి తమ పేర్లను రాయించుకున్నారో దేవుని చేత మరి భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము కూడా ఖచ్చితంగా కూడా ఆ జాబితాలో ఉండాలి అని అంటే ఈ రక్తం చాలా విలువైంది ప్రియమైన వార్లారా మనోళ్ళు ఎంతసేపటికి కూడా అండి యేసు రక్తము జై అనేటటువంటి ఒక మాటతోనే లిమిట్ అయిపోయారు కానీ ఆ రక్తం నీ జీవితాలలోనికి ఎలా ఉపయోగించుకోవాలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రక్తం విలువ ఏంటో మనకు తెలియాలి ప్రేమైన వల్ల అందులో భాగంగానే ఏడు రకాలైనటువంటి పద్ధతుల ద్వారా అమ్మ ఏడు రకాలైనటువంటి సెవెన్ వేస్లోని ఆ రక్తం మన జీవితాలకు పనిచేస్తుంది ఇందులోని మొట్టమొదటిది విమోచన రిడమ్షన్ అని అంటాం రిడంషన్ రిడమ్షన్ అంటే విమోచన అనేది ఆ రక్తంలోనే దొరుకుతుంది ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం ప్రియమైన వార్ల ఏడవ వచనం దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్ వలన అనే మాట ఉంది చూడండి అంటే ఆయన రక్తం అంట మనకి ఎలాంటిది దయచేస్తుంది అని అంటే ఆయన రక్తము వలన మనకు విమోచనము రిడంషన్ అని అంటారు రిడంషన్ లేకపోతే విమోచనము అంటే అర్థం ఏంటి మొట్టమొదటి పద్ధతి మొట్టమొదటి ప్రయోజనం ఏంటి ఆ రక్తం మూలంగా అంటే నీ జీవితానికి విమోచన దయచేయబడుతుంది విమోచన అంటే అర్థం ఏంటంటే తిరిగి కొనుక్కోవటం టు బైబ్యాక్ అని అంటాం తిరిగి కొనుక్కోవటం తిరిగి కొనుక్కోవటం అంటే అర్థం ఏంటి నువ్వు ఎక్కడో ఉంటే నిన్ను కొనుక్కోవటం నిన్ను నువ్వు నువ్వు కానీ నేను కానీ మనం ఎక్కడున్నాము అని అంటే గత మన గత జీవితం అంతా కూడా సాతాను యొక్క కబంధ హస్తాలలో నలిగిపోతూ ఉంటే సాతాను యొక్క కబంధ హస్తాలలో నలిగిపోతూ ఉంటే మరి నలిగిపోతున్నటువంటి మనలను విడుదల దాయి చేయటం కోసం యేసు ప్రభులవారు వారు తన రక్ రక్తాన్నిచ్చి అంటే బాగా గమనించాలండి రక్తం అంటే నీలాంటి నాలాంటి రక్తం ఏం కాదు బాగా గమనించాలి అమ్మా ఈ రక్తం ఇక్కడ దొరికే రక్తం రక్తం కాదు భూమి మీద ఏ బ్లడ్ బ్యాంక్లో కూడా దొరకనటువంటి రక్తం నిర్దోషమైనటువంటిది నిష్కలంకమైనటువంటిది వీటన్నిటికీ మించి ఈ రక్తం ఎంత విలువైనటువంటి రక్తం అంటే ప్రేమైన వార్లారా మానవులు ప్రపంచంలో ఉన్న సర్వమానవాళి హెచ్చించినా కూడా తమకున్నటువంటి ఏమంటే స్థిర చర ఆస్తులన్నింటినీ అమ్మి ఒక చోట రాశిగా పోసినా కూడా ఒక్క బొట్టు కూడా మనకు దొరకదండి అంత విలువైనటువంటి రక్తం అంత విలువైనటువంటి రక్తం అపవాది కబంధ హస్తాలలో నుంచి మనలను విడుదల చేసేటటువంటిది మనలను విమోచన కలిగించేటటువంటి రక్తం ఆ రక్తం మూలంగా మనకేమవుతుందనంట ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని అన్నారండి మరి ఈ విమోచన దయచేయబడినటువంటి వారు అమ్మా మీరందరూ ఈరోజు ఆన్లైన్లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా విమోచింపబడినవారు ఎక్కడి నుంచి విమోచింపబడినవారు సాతాను యొక్క కబంధ హస్తాలలో నుంచి విమోచింపబడినవారు విమోచింపబడిన వారి యొక్క పని ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్పటమండి ఇదిగో నేను రవి అనేటటువంటి నేను అపవాది కబంధ హస్తాలలో నుంచి క్రీస్తు లేకపోతే గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి విమోచింపబడ్డాను అని నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ఏమంటే అది నేనిచ్చేటటువంటి సాక్ష్యం అమ్మ నా సాక్ష్యం ఇదిగో ఎవరికైనా ఉపయోగపడుతుందో పక్కన పెట్టేస్తే నాకు మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడాలి అని అంటే నేను చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే నేను ఒక సాక్షిగా నిలబడాలి ఇదిగో నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి సాక్ష్యం ఏంటి అని అంటే అపవాది హస్తాల నుండి ఆయన నిర్దోషమైన ఆ రక్తం గొర్రెపిల్ల రక్తం నన్ను విమోచించింది నన్ను అదిగో ఆ పాప భారం నుంచి అపరాధముల నుంచి నాకు విడుదల దయచేసింది కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన రెండవ వచనం చూద్దాం ప్రేమైన వార్లారా యహోవా విమోచించిన వారు అనే మాట ఉంది చూడండి అంటే మనం విడుదల ఎలా దయచేయబడింది అంటే మనం అందరం కూడా కొనబడ్డాం విలువ పెట్టి కొనబడిన వారమనట మీరు మీ సొత్తు కారు అని అన్నారు పౌల్ అందుకే మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడినవారు అని అన్నారండి కొనవా కొనబడ్డామా ఎస్ అందరం కూడా కొనబడ్డాము కొనబడిన వారు అందరూ కూడా ఒకటి నేర్చుకోవాలి అమ్మ మనం అందరం కూడా మనల్ని ఎవరో కొనుక్కున్నారంట ఎవరైనా కనుక కొనుక్కున్నారంట ఒక వస్తువు నువ్వు కొనుక్కుంటావు కొనుక్కున్నప్పుడు కొనుక్కున్నటువంటి వస్తువు పైన నీకు సర్వాధికారం నీకుంటుంది నువ్వు యజమానుడు అయిపోతావు కొనుక్కున్నది అమ్మా నీ సొంతం అయిపోతుంది ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కున్నారు అనుకోండి ఒక కారు కొనుక్కున్నారు లేకపోతే ఒక టీవీ కొనుక్కున్నారు టీవీని మీరు ఎన్నిసార్లు అయినా ఆన్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా ఆఫ్ చేయొచ్చు మీరు చెప్పినట్టుగా అది వింటుంది అది మీ సొంతం కాబట్టి ఇప్పుడు ప్రభువు కూడా తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు మనల్ని కొనుక్కున్నారు అపవాది కబంధ హస్తాలలో నుంచి జారిపోయినటువంటి మనల్ని మరల తిరిగి కొనుక్కున్నారు మనకి యజమానుడు ఎవరు అంటే ప్రభువు మరి ఆ ప్రభుకి సంపూర్ణ అధికారం మనం ఇస్తున్నామా ఆలోచించండి ప్రేమైన వారు సంపూర్ణ అధికారం మనం ఇవ్వటం లేదండి ఇవ్వకపోతే ఇంకా రక్తం మనల్ని ఎక్కడ విమోచించినట్టుగా మన జీవితాలకు ఉందో చెప్పండి మనం మరలా 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 జారిపోతే ఇక మనం ఏమండి మనం ఎప్పటికీ ఇంకా మిగిలినటువంటి ఏమంటే మిగిలినటువంటి భాగాల్లో ముందుకు వెళ్ళి సంపూర్ణ విజయం ఈ లోకంలోని ఆలోచించండి ప్రేమైన వారిలో ఎప్పుడు కూడా మా ఈ లోకం చాలా భయంకరమైనటువంటిది ఈ లోకం ఏమంటే ఈ లోకం అల్పకాలం అన్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ కూడా పరలోక మహిమైశ్వర్యాన్ని ప్రక్కన పెట్టడం చాలా దారుణమండి దీని విలువ ఇప్పుడు తెలియదు కానీ ప్రేమేనా వర్లరా కన్ను మూసిన మరుక్షణాన దేవుడు కార్చినటువంటి ఆ ప్రభువు కార్చినటువంటి రక్తం విలువ ఏంటో అప్పుడు తెలుస్తుందండి అప్పుడు తెలిసినా కూడా ప్రయోజనం ఉండదండి ఆ ప్రయోజనం కావాలి అని అంటే ఇప్పుడే ఇప్పుడే విమోచించబడ్డటువంటి నీవు విమోచించబడినటువంటి నేను ఇదిగో ఆయన చేతుల్లోనికి రావాలి అపవాది చేతుల్లో నుంచి మన జీవితం ఎవరి చేతుల్లోకి వెళ్ళాలి యేసుక్రీస్తు చేతుల్లోకి వెళ్ళాలి పరమ తండ్రి అయినటువంటి పరలోకపు తండ్రి చేతుల్లోనికి వెళ్ళాలి పరిశుద్ధాత్మ చేతుల్లోనికి వెళ్ళాలి మన జీవితం ఆయన చిత్తం ఏంటో అయ్యా సర్వాధికారం నా జీవితం మీద నా ప్రవర్తన మీద మీరు సర్వాధికారం పొందండి అని మన జీవితాలను ఆయన చేతికి అప్పగించాలి ప్రేమైన వార్లరా అలా అప్పగించాలి అని అంటే ఆ విమోచన ఏమండి ఒక చిన్న ఏమంటే ఎవరైనా హెల్ప్ చేస్తేనే వంద సార్లు వారు నా జీవితానికి ఒక దేవుళ్ళ నువ్వు తయారయ్యావు నా దేవుళ్ళకు నాకు సహాయం చేసావు అని వంద సార్లు మనం మరలా మరలా చెప్పుకునేటటువంటి మన జీవితాలలోనే ఇంతకంటే మేలు మరొకటి ఉండదు ప్రేమేణ వాళ్ళ ఏమంటే మరొక లైఫ్ కొత్త జీవితం మనకివ్వటం జరిగింది ఆ కొత్త జీవితం కూడా ఏమంటే కొంతకాలం ఉండి మరలా పోయేది కాదు ఇది శాశ్వత కాలం కూడా ఈ విమోచన అనేది మనం కాపాడుకోగలిగితే ప్రేమేణ శాశ్వత కాలం ఆయన సన్నిధిలో ఆయన సింహాసనం మీద ఆయన సింహాసనం మీద కూర్చునేటటువంటి గొప్ప భాగ్యం వస్తుంది కాబట్టి విమోచించబడినటువంటి నీవు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలి ఏంటి ఆ సాక్ష్యం అమ్మా ఏంట సాక్ష్యం అని అంటే యోహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక అని అన్నారండి యు హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యు హ్యావ్ టు ప్రొక్లెయిమ్ నీవు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే విడుదల నీకు దయచేయబడిందో విమోచన నీకు దయచేయబడిందో అది ఏమంటే సాక్షిగా నువ్వు చెప్పాల్సినటువంటి బాధ్యత అనేది ఉందండి ఏమంటే చెబుతున్నావా చెప్పు సోది కబుర్లు ఉదయం నుండి సాయంకాలం వరకు ఏమేమో మాట్లాడుకుంటాం ఇదిగో ఒకనాడు నా పాప జీవితంలో నుంచి ఆయన రక్తం మూలంగా ఎంతమంది నమ్ముతారు నమ్మారు అనేది పక్కన పెట్టేసేయండి చెప్పడం మాత్రం మీ బాధ్యత ఏమంటే మీ బాధ్యత ప్రేమేనా ఒకవేళ గనక ఇదిగో గొప్ప ప్రసంగాలు చేయమని మీకు చెప్పటం లేదు ప్రక్కనున్నటువంటి వారితోని ఒక్కసారి ఇదిగో పాప జీవితంలో ఉన్నటువంటి నా బ్రతుకులో ఆయన రక్తం సాతాను కబంధ హస్తాల నుంచి నన్ను విడుదల చేసింది అది నువ్వు చెప్పటమే మొదటిదైతే రెండోది వచ్చేసరికి నీ జీవితం కూడా నీకుమారుగా మాట్లాడుతూ ఉండాలి అది నిజమైనటువంటి సాక్ష్యం ప్రియమైన వారు నీకుమారుగా నీ నోటి మాటల కంటే కూడా నీ జీవితమే ఒక దేవునికి సాక్షిగా పలకటం అనేది మొట్టమొదటిది అది విమోచించన విమోచన అనేది రిడంషన్ అనేది ఇదిగో ఆ రక్తం మన జీవితాలలో నుంచి విడుదల దయచేస్తుంది విమోచన కలుగజేస్తుంది అనేది ఇదిగో మొట్టమొదటి ప్రయోజనకరం ప్రియమైన వారు రెండవది కెన్ క్లెన్జింగ్ అని అంటాం శుద్ధీకరించటం లేకపోతే కడగటం అనేది రెండవ అంశంగా మనం నేర్చుకున్నామండి ఒకసారి మరలా చూద్దాం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తులుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఏడో వచనం చూద్దాం ప్రీమియన్ వర్లో ఏడవ వచనం చూద్దాం ఏడవ వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అనే మాట ఉంది చూడండి అండి సాక్ష్యం ఎలాంటి సాక్ష్యం ఉండాలో మీకు బాగా అర్థం కావాలి ఇక్కడ రెండవది ఏమంటున్నారు అనంటే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము మొట్టమొదటిది నెక్స్ట్ అప్పుడు ఏమైతుందంట అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును ఆ పాపాలను కడుగుతుందంట ఏమంటే ప్రభు యొక్క రక్తం మన పాపాలను కడగాలి అని అంటే ఒక ఆర్డర్ అనేది చెబుతున్నారండి మొట్టమొదటిది నువ్వు విమోచన జరిగిందా నీకు విమోచన కలిగింది అనేది కనుక ఉంటే నోటితో ఒప్పుకో నీ జీవితం అనేది సమాజానికి నీ జీవితం అనేది ఇంకొకరికి ఆ సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి విమోచన దయచేబడింది అన్న కృతజ్ఞత దేవునిలో నీకు ఉండాలి మరలా మరలా లోకంలోకి జారిపోతే నువ్వు రెండో స్టెప్పుకు రాలేవు మొదటిది రిడంషన్ నీకు విమోచన జరిగింది అనేది నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి ఆ విమోచన గురించినటువంటి ఏమంటే అనేకులకు ఆ మాటలను చెప్తూ ఇప్పుడు ఆయన వెలుగులో ఉన్నారంటండి దేవుడు వెలుగులో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువుల వారు వెలుగులో ఉన్నారు అంటే చీకటి క్రియలు వారి అందు లేవు చీకటి సంబంధమైనటువంటి తలంపులు ఆలోచనలు వారి జీవితాల్లో లేవు ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడినటువంటి నీకు పాపాలను కనుక కడుక్కోవాలి అంటే ఫస్ట్ ఏమంటున్నారు అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నీ మనమును వెలుగులో నడిచిన ఎడల మనం వెలుగులో నడవాలి అని అంటే నడిస్తే ఇదిగో సంఘంతో సహవాసం ఉంటుంది మొట్టమొదటిది దేవునితో సహవాసం ఉంటుంది దేవుని ఫెలోషిప్ అని అంటాం కదండి ఫెలోషిప్ సంఘంలో నుంచి కొంతమంది వేరైపోతూ ఉంటారండి అమ్మా వాక్యాన్ని బట్టి సంఘ పద్ధతులను బట్టి ఏమో మీరు ఒకవేళ కనుక మరొక సత్య సంబంధమైనటువంటి సంఘానికి దగ్గర అయితే పర్వాలేదు దాని గురించి నేను కాదంటలేదు కానీ ఖచ్చితంగా కూడా భూమి మీద నువ్వు అన్యోన్య సహవాసము సంఘములో నువ్వు చేర్చబడాలి సంఘంలో అందరితో కూడా సహవాసం కలిగి ఉండాలి ఏమో సంఘంలో అందరితో వీలైనంత వరకు కూడా మనం అందరితో కూడా సమాధాన పరచబడి ఉండాలి సహవాసం కలిగి ఉండాలి ఒక సంఘంలోని ఏమో కొంతమందికి ఒకరికొకరు పడదు సంఘ కాపరికి సంఘంలో ఉన్నటువంటి చాలామందికి పడదు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలోని వాళ్ళకు వాళ్ళకు పడదు ఇలాగనక ఉంటే అన్యోన్య సహవాసం లేనట్టే లెక్క అన్యోన్య సహవాసం లేకపోగా అన్యోన్య సహవాసాన్ని నటిస్తున్నట్టుగా మనం సంఘంలో కూర్చుంటాం అలా నటిస్తటం అంటే అర్థం ఏంటి అని అంటే అన్యోన్య సహవాసం లేదు అన్యోన్య సహవాసం లేదు అనంటే మీరు వెలుగులో నడవటం లేదు చీకట్లో నడుస్తున్నారు చీకట్లో నడిచేవాడికి ఆయన రక్తం పనిచేయదంట అదే మాట ఇక్కడ చెబుతున్నారు అన్యోన్య సహవాసం ఎప్పుడు ఉంటుంది అనంటే మీరు వెలుగులో నడిస్తే అమ్మ దేవునికి మీరు విభేదాలు కలిగి ఉండటం దేవునికి ఇష్టమా నో మీరు సమాధానంగా బ్రతకటం దేవునికి ఇష్టం సంఘంలోని అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం దేవునికి ఇష్టమా నో మీరు కనుక అలాంటి లోక సంబంధమైనటువంటి విమోచనకు ముందు అదే బ్రతుకు విమోచన తరువాత అదే బ్రతుకు ప్రభువును ఎరుగక ముందు అదే బ్రతుకు ప్రభువును ఎరిగిన తర్వాత అదే బ్రతుకు అయితే యేసుక్రీస్తు రక్తం మన పాపాల నుండి ఎక్కడ గడుగుతుందంటే చెప్పండి కాబట్టి మన పాపములను కడుక్కోవాలి అని అంటే కడుక్కోవాలి అని అంటే నిజమైనటువంటి పశ్చాత్తాపంతో నిజమైనటువంటి విమోచన ఇదిగో అక్కడున్నాము అన్న సంగతి ఒకనాడు తెలుసుకొనే కదండి దేవా ఈ లోకంతో నేను విసిగిపోయాను ఈ లో పాప లోకంలో నేను నా జీవితం అనేది విసిగిపోయాను నన్ను విమోచన దయచేయని మనం బ్రతిములాడి యేసుక్రీస్తును మనం రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తును మన జీవితాల్లోనికి ఆహ్వానించి బాప్తి పొంది ఆ సాతాను కబంధ నుంచి విమోచన దయచేయబడినటువంటి మనం పాపలోకంలో బ్రతుకుతున్నాం ఖచ్చితంగా కూడా తలంపులు వస్తూ ఉంటుంటాయి చెడు ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి ఇవన్నీ రాకుండా ఉండాలి అని అంటే గొర్రెపిల్ల రక్తం ఇదిగో ఆ పాపములను ప్రతి ఒక్క ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది జీవితాంతం కూడా ఏమంటే మనం బ్రతుకున్నంత వరకు కూడా చనిపోయేంత బ్రతికున్నప్పుడు భూమి మీద బ్రతికున్నప్పుడు కన్ను మూసేంత వరకు శరీరానికి స్నానం అనేది చేయించుకోవటం కాళ్ళు చేతులు కడుక్కోవటం ఎలాగైతే శుభ్రపరుచుకుంటామో ఇదిగో ఏసుక్రీస్తు రక్తాన్ని మన జీవితాలలోకి వచ్చేటటువంటి ఈ తలంపులన్నీ చనిపోయేంత వరకు కడుక్కుంటూనే ఉండాలి కడుక్కోవాలి అంటే ఏమో మరలా 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 అదే పాపాలు చేయటం అనేది కాదు మొదటిది రెండోది వచ్చేసరికినే ఇక్కడ ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నంత వరకు కూడా దేవుడు వెలుగులో ఉన్నాడు కనుక మనం కూడా వెలుగు సంబంధమైనటువంటి క్రియలను చేస్తూ సంఘంతో సహవాసం అన్యోన్య సహవాసం కలిగి ఉంటే అప్పుడు మనకు ఏమవుతుందంటే వాక్యం ప్రతిదినము కూడా మనకు అందుతుంది హెచ్చరికలు అనేవి సంఘంలో ఉన్నటువంటి హెచ్చరికలు ఇదిగో మిమ్మల్ని చూసి నేను నన్ను చూసి మీరు ఒకరినొకళ్ళు కూడా ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటాం దేవుని బిడ్డలుగా ముందుకు మనం గుంపుగా ఉన్నప్పుడు సాతానుడు మన దాడి చేయలేడు ఎప్పుడైనా సరే సింహం అడవిలో గనక ఒక మంద మీద దాడి చేయాలంటే మందలో నుంచి ఒకరిని ప్రత్యేకపరుస్తుంది ఫస్ట్ ఒక జంతువుని ప్రత్యేకపరుస్తుంది ఒక ఏమంటే అడవిలో ఉన్నటువంటి ఒక జంతువుని ఏం చేస్తుంది అంటే ఫస్ట్ సెపరేట్ చేస్తుంది సంఘంలో అన్యోన్య సహవాసము కలిగి వెలుగులో నడుస్తున్నటువంటి మిమ్మల్ని ముందు వేరుపరిచి వేరుపరిచిన తరువాత అదిగో అప్పుడు సాతానుడు అటాక్ చేస్తాడు కనుక అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అనంటే మనం ఖచ్చితంగా కూడా మన పాపములను కడుగు కొనాలి అనంటే మనం వెలుగులో నడవాలి వెలుగులో నడిస్తే మనకు అన్యోన్య సహవాసం దేవునితోనూ సంఘంతోనూ భూమి మీద కలిగి ఉంటాము అప్పుడు అప్పుడు మన పాపములు కడగబడతాయి అప్పుడు ప్రతి పాపము కూడా మనల్ని కడుక్కుంటాము ప్రియమైన దేవుని పిల్లలారు అందుకే మనం ఇంతకుముందు కూడా చూసినట్టుగా దావీదు ఎంతో భయంకరమైనటువంటి పాపం చేశాడు దేవుని గురించి తెలిసి దేవుని గురించి బ్రతుకుదామని నిర్ణయించుకొని దేవుడు కోక్పడతాడని ఇన్ని తెలిసినటువంటి దావీదు ఒక భయంకరమైనటువంటి తప్పు చేశాడు బత్సబ అనేటటువంటి ఆమెతో వ్యభిచరించి మరొక ఆమె భర్తను చంపడంలోని ఒక మర్డర్ ఒక వ్యభిచారం రెండూ కూడా అడల్టరీ అండ్ ఓకే మర్డర్ ఈ రెండు కూడా చేసిన తరువాత యాభై ఒకటో కీర్తనలోని మరి గత వారం మనం చదువుకున్నామండి ఈ ఆ హిస్సోపుతో నన్ను కడుగయ్యా ఇదిగో భయంకరమైనటువంటి పశ్చాత్తాపం తన జీవితంలోకి వచ్చేసింది విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని పాదాల చెంతపడ్డాడు ఇక నేను ఎప్పుడూ కూడా తండ్రి ఇదిగో అన్యోన్య సహవాసం కోల్పోయాను నేను నేను ప్రత్యేక పరచబడ్డాను ఇదిగో మన సాతానుడు నన్ను వెంటాడాడు వేటాడాడు ఇదిగో నన్ను ప్రత్యేక పరిచాడు ఒక్కడనే వేరు చేసేశాడు దేవుని బిడ్డలతో నాకు దూరం అయిపోయింది అబద్ధాలు పలకటం నేర్చుకున్నాను వెభిచరవరంలోకి దిగిపోయాను ఒక హత్యకు కారకం కారకుడుగా మారిపోయాను అని దేవుని ఎదుట మొరపెట్టి మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థనలలోని తాను వాడినటువంటి పదం ఏంటి అని అంటే హిస్సోపుతో నన్ను కడుగయ్యా అని అంటున్నారండి కీర్తనల గ్రంథము యాభై ఒకటి ఏడులో మనం ఇంతకు ముందు చదివాం ప్రేమైన వాళ్ళు హిస్సోపు అనేది దేనికి ఉపయోగపడుతుంది హిస్సోపు అనేది రక్తం పళ్ళెంలో ఉన్నటువంటి రక్తం ఎలాగైతే గడప కమ్ముల మీదకి చేర్చుకున్నారో దావీదు ఆ రక్తం తన జీవితంలోనికి రావాలి అని కోరుకుంటున్నారండి ఆ రక్తం ఎవరి రక్తం క్రీస్తు యొక్క రక్తం ప్రియమైన వారలారా కనుక క్రీస్తు యశు క్రీస్తు ప్రభులు వారి రక్తం మన పాపములను కడగాలి అంటే మన పాపములను కడగాలి అంటే మనం వెలుగులో నడవాలి మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉండాలి అప్పుడు ఆయన రక్తం మన జీవితాల్లో పనిచేస్తుంది మూడోది జస్టిఫికేషన్ అని అంటారండి ఎప్పుడైనా సరే జస్టిఫికేషన్ అమ్మా నిర్దోషులుగా తీర్పు తీర్చడం అని అర్థం అండి నిర్దోషులుగా తీర్పు తీర్చటం మూడోది నిర్దోషులుగా ఏమంటే ఏడు భాగాలు అనుకున్నాం కదా మూడో భాగం మనం ధ్యానం చేస్తున్నాం నిర్దోషులుగా ముందుగా ఒక వచనం చదువుదామండి రోమపత్రిక ఐదో అధ్యాయము రోమపత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం చూద్దాం ప్రియమైన వారిలో తొమ్మిదో వచనం కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అని అంటున్నారండి కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే భూమి మీద బ్రతికినటువంటి ఏ మానవుడునైనా యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కాకుండా ఆదాము మొదలుకొని మామ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఏమంటే గొప్పవాళ్ళు అయినటువంటి దావీదు దానియేలు ఎందరో గొప్ప ప్రవక్తలు అందరినీ కూడా లైన్లోకి తీసకపోయి మన గురించి అంటే పక్కన పెట్టేసేయండి ఇలాంటి వారిని కూడా దేవుని సింహాసనం ఎదుట కూర్చోబెడితే దేవుని సింహాసనం ఎదుట మరి వారు చేసినటువంటి క్రియలతో పోలిస్తే వీఆర్ ఆల్ ఆఫ్టర్ మనం చాలా ఏమంటే అసలు ఆ దరిదాపులు కూడా మనం వెళ్ళాం అలాంటి వారిని కూడా ఆయన సింహాసనం ముందుకు తీసుకొని పోయి ఆయన త్రాసులో గనక తూచి మీరు చేసినటువంటి నీతి క్రియలు ఏమంటే దానిలు ఎంత గొప్పవాడండి ఆయన విశ్వాసంతో సింహాల నోళ్లను మూయించినటువంటి గొప్పవాడు కదండి విశ్వాసులకు తండ్రిగా పిలవబడినటువంటి అబ్రహాం ఎంత గొప్పవాడండి ఏమంటే శద్రకు మేషకు అభిజ్ఞకు అనేటటువంటి వారు ఎంత గొప్పవారండి ఇలాంటి వారు కూడా మరి దేవుని సింహాసనం దేవుడు అని అంటే ఒక మాటలో చెప్పాలని ఆయన ఒక జడ్జి ఆయన ఒక గొప్ప న్యాయాధిపతి ఆ న్యాయాధిపతి ఎదుటకు పోయి ఇదిగో వారి జీవితాలను గనక దేవుని త్రాసులో తూల్స్తే అలాంటి గొప్పవారు కూడా పరలోకానికి అర్హత సాధించలేరు ప్రేమైన వారుల అలాంటి వారు కూడా సాధించలేరు అని అంటే మరి అలాంటి గొప్పవారే సాధించకపోతే మన పరిస్థితి ఏంటంటే చెప్పండి కాబట్టి అలాంటి గొప్పవారికైనా మనలాంటి భూమి మీద పాపంలోని ఏమంటే కొట్టు మన జీవితాలలోనైనా సరే దేవుని న్యాయపీఠం ఎదుట గనక మనం నిలబడితే ఆ దేవుని న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ అపరాధులుగానే తీర్చబడతాం అపరాధులుగానే తీర్చబడతాం ఏమంటే అలాంటి అపరాధులుగా తీర్చబడేటటువంటి ప్రపంచ మానవాళి యొక్క పాపాలను ఆ ప్రభువు సిలువలో బలియాగంగా ఏమంటే ఎవరి కోసం అండి ఇంత బలియాగం చేసింది చెప్పండి తల మీద ముండ్ల కిరీటం పెట్టుకున్నప్పుడు ఆ రక్తపో ఏమంటే తల మీద నుంచి కారినటువంటి రక్తం కళ్ళల్లోకి చేరుతూ ఉంటే కళ్ళు తెరవలేనటువంటి పరిస్థితిలో భయంకరమైనటువంటి బాధలో యోసు ప్రభు ఉన్నారండి కళ్ళల్లోకి రక్తం చేరుతూ ఉంటుంటే కళ్ళు తెరవలేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఎదురుగా నిలబడిన వాడు చెంప మీద పెళ్ళున కొట్టి నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అని ఒకడు నడిపుని గుద్ది పిడిగుద్దులు గుద్దుతూ నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని అవహేళన చేస్తూ మొఖాన వేస్తే ఏమండి ఒక పక్క కారుతున్నటువంటి రక్తాన్ని తుడుచుకోవాలా వీళ్ళు వేసినటువంటి మొఖాన ఉమ్మి వేసినటువంటి ఉమ్మిని తుడుచుకోవాలా లేకపోతే ఎవరైతే కొట్టి అవమానపరుస్తున్నారో అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలా ప్రేమైన దేవుని పిల్లలారా ఇన్ని అవమానాలు ఎందుకు చేశారో తెలుసా ఆ న్యాయపీఠం ఎదుట దోషులుగా మీరు నిలబడకూడదు మీరు దోషులుగా నిలబడ్డారనుకోండి దోషులుగా నిలబడితే దేవుని ఎదుట ఎవరు కూడా ఏమంటే నిర్దోషులుగా నిలబడే పరిస్థితి లేదు అలాంటి నిర్దోషులుగా నిలవబడాలి అని అంటే ఆయన రక్తం మన జీవితాలకు ఖచ్చితంగా అవసరం ఆ రక్తం నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్నటువంటి పాపపూరితమైనటువంటి మన జీవితం అంతా కూడా ప్రియమైన వారలారు ఏమో ఆ రక్తంలోని కడగబడి ఆ కడగబడి నిర్దోషులుగా మనల్ని తీర్చి నిర్దోషులుగా తీర్చి దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబెడుతుందండి ఎవడైతే నీతిమంతులుగా ఉంటున్నారో అలాంటి నీతిమంతులు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు కాబట్టి అలాంటి నీతిమంతులుగా మనం తీర్చబడాలి అని అంటే నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే ఏమైనా మన నీతిని బట్టి కాదు అందుకోసం మీకు ముందు చెప్పాను మన మనకంటే చాలా గొప్పవారిని ముందు తీసుకున్నాం ఒక దాని ఏలు తన నీతి క్రియలను బట్టి పరలోకానికి లేదు లేకపోతే ఒక శద్రకు మేషాగు అభెజ్ఞ అనేవారు వారి తమ నీతి క్రియలను బట్టి కాదు భూమి మీద ఏ ప్రవక్త కానీ ఏ మానవుడు కానీ ఏ ఒక్కడు కూడా తమ నీతి క్రియలను బట్టి పరలోకానికి అలానే చేయటం కాదు చెయ్యాలి ఖచ్చితంగా కూడా భూమి మీద అలా బ్రతుకుతూ ఉన్నప్పుడే ఆ రక్తం మనకు పనిచేస్తుంది ఆ నీతి క్రియల కోసం మనం పరిత దేవుని నీతి క్రియలు ఏంటో మనం అర్థం చేసుకోవాలి ఆ దేవుని నీతి క్రియలను మన జీవితాలలో పాటించాలి పాటించాలి అంటే పాటించాలి అంటే ముందుగా ఆయన రక్తం మనకు పనిచేస్తుంది అన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి ప్రియమైన వాళ్ళ మన నీతి క్రియలను బట్టి కాదు అందుకోసమే యశ్య గ్రంథంలోనే ఒక అద్భుతమైనటువంటి మాట రాయటం జరిగిందండి యశ్యా గ్రంథము అరవై నాలుగో అధ్యాయము యశ గ్రంథము అరవై నాలుగో అధ్యాయము ఆరో వచనం చూడండి అండి ఆరో వచనం అరవై నాలుగో అధ్యాయము ఆరో వచనం మేమందరము అపవిత్రుల వంటి వారమైతి మా నీతి క్రియలు మురికి గొడ్డవలే వాయను మేమందరము ఆకువలే వాడిపోతుమి గాలివాన కొట్టుకొని పోవున్నట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయను అనే మాట రాయడం జరిగిందండి భూమి మీద ఉన్నటువంటి ఏమంటే యష్యా గారు చాలా గొప్ప వ్యక్తి అండి యష్యా అనేటటువంటి వ్యక్తి ఆ ప్రవక్త గారు రంపంతో ఏమంటే కాళ్ళను తిరగలగా పైకి కర్రగట్టి కోడిని గడతారు చూసారా మనకి చంపేసినటువంటి కోడిని ఎలాగైతే పైకి వేలాడదీస్తారో ఈ యష్యా ప్రవక్తను కూడా ఏం చేశారు అంటే కాళ్ళు కట్టి కర్రను ఏమా కర్రను మధ్యలో దూర్చి ఆ రంపాన్ని నిలువుగా కోసేశారండి మర్మాంగాల మీద నుంచి పట్టి నిలువుగా కోసేశారు ఆయన అంత గొప్ప ఏమంటే వ్యక్తి దేవుని కోసం ప్రాణాలను కూడా లెక్క చేయనటువంటి వ్యక్తి ఆయన అంటున్నారు మా నీతి క్రియలు మురికి గొడ్డలు లాంటి అయ్యాగయ్య మా నీతి క్రియల మూలంగా మేము ఎవ్వడం కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడం కానీ ఇదిగో ఏసుక్రీస్తు రక్తం ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటే ఆయన నీతిని బట్టి అండి మన నీతి క్రియలను బట్టి కాదు మన నీతిమంతులుగా మార్చబడేది ఏమంటే మన నీతిమంతులుగా మనం మార్చబడుతున్నాము అని అంటే అసలు దేవుని సింహాసనం ఎదుట ఏ ఒక్కడు కూడా నీతిమంతుడుగా తీర్చబడ్డటో అలాంటిది నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా మీరు తీసుకోండి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు పాపంలో ఎక్కడో ఒకసాట జారిపోయిన వారే ప్రేమైన వారు ఎక్కడో ఒకసాట లోకంలో జారిపోయినటువంటి వారే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో సహా నైనా అబ్రహామా నువ్వు బయలుదేరు అబ్రహమా అనేది అతని పేరు మొదటిది అబ్రాహాము అనేటటువంటి పేరు బయలుదేరు అన్నప్పుడు బయలుదేరాడు బయలుదేరినటువంటి అతను తన జీవితంలోని కొన్నిసార్లు లోకంలో జారిపోయాడు కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రణాళిక ఆ రక్తం చిందించబడుతుంది అనే సంగతి తెలుసుకున్నారో పరలోకం అనేది ఒకటి ఉందనుకున్నారో ఈ భూమి అశాశ్వతమైందని గ్రహించారు ఈ లోకాన్ని మనం విడిచిన వారమై ఉన్నాము ఇక్కడ పరదేశులు మన సంగతి తెలుసుకున్నాడో ఆ పరలోక పట్టణం కోసం ఎదురు చూశాడు ప్రియమైన వారు ఆయన తన నీతిని బట్టి కాదు కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు కార్చినటువంటి ఆ రక్తం కోసం ఆయన ఎదురు చూశాడండి ఆ రక్తం నా జీవితాలకు ప్రతి ప్రవక్తకు కూడా ప్రతి ఏమంటే పితరుడికి కూడా క్రీస్తు రక్తం ఏంటో క్రీస్తు ప్రభుల వారి జీవిత బలియాగం ఏంటో అర్థమైంది ప్రియమైన వారులకు అందుకోసమే వాళ్ళ జీవితాల్లో ఎదురు చూశారు ఆ నీతిక్రియలో ఇది భూమి మీద ఉన్నటువంటి మనుషుల నీతి క్రియలో మురికి గుడ్డలు ఆ మురికి గుడ్డల స్థానంలోనికి ఏసుక్రీస్తు యొక్క నీతి క్రియలు రావాలి ఏసుక్రీస్తు యొక్క నీతిక్రియలు రావాలి అని అంటే ఆ రక్తం నీ జీవితాల్లో పనిచేయాలి నువ్వు విమోచించబడాలి నీ పాపములను నిత్యము కూడా కడుక్కుంటూ ఉండాలి ఇదిగో దేవుని వాక్యంలోను దేవుని యొక్క ఏమంటే దేవుని యొక్క సంఘంలోను నువ్వు అన్యోని సహవాసం గలవాడవై ఉంటే నువ్వు వెలుగులో నడుస్తావు అలా వెలుగులో నడవటం వలన నువ్వు ఒకప్పుడు అపరాధివి కానీ ఇప్పుడు నిరపరాధివి ఒకప్పుడు నువ్వు దోషివి ఈరోజు నిర్దోషివి ఒకప్పుడు నువ్వు అనీతిమంతుడివి ఈరోజు నువ్వు నీతి ఆయన నీతిని బట్టి ఆ రక్తము మూలంగా మనకు వచ్చేటటువంటి గొప్ప భాగ్యం ప్రియమైన దేవుని పిల్లలారు ఆ గొప్ప భాగ్యం ప్రియమైన వారులారా కనుక మనం అందరం కూడా ఆ నీతి యేసుక్రీస్తు యొక్క నీతి అనే దానిని బట్టి ఆ రక్షణను మనం ఫుల్ ప్రొటెక్షన్ గా తీసుకోవాలి యశ గ్రంథం అరవై ఒకటిలో కూడా అద్భుతమైనటువంటి మాట రాయటం జరిగింది చూడండి ఒక మాట యశ గ్రంథము అరవై ఒకటో అధ్యాయము అరవై ఒకటో అధ్యాయము పదో వచనం చూద్దాం ప్రేమైన పదో వచనం శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా ఆభరణముతో ఆభరణములతో అలంకరించుకొని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను తా నాకు ధరింపజేసి ఉన్నాడు అని చూడండి మరలా ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు ఆయన రక్షణ వస్త్రములను నాకు చేసి ఉన్నాడు రెండవది నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు ఇక్కడ రెండు రకాలైనటువంటి వస్త్రాలను దేవుడు ప్రస్తావిస్తున్నారు మొదటిది రక్షణ అనేటటువంటి వస్త్రం రక్షణ అనేటటువంటి వస్త్రాన్ని చేశాడంట ఎప్పుడు రక్షణ మనకు వచ్చింది యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తం నా పాపముల నిమిత్తమే చిందించబడిందని గ్రహించి ఎవరైతే బాప్తిష్మ పొంది ఎవరైతే సంఘములో చేర్చబడి అన్యోన్య సహవాసంలోనికి సాతాను కబంధ హస్తాలలోంచి విమోచించబడి ఆ వెలుగులో నడవటానికి అన్యోన సహవాసానికి పిలవబడి ఉన్నారో అప్పుడు నీకు రక్షణ అనేటటువంటి వస్త్రం అమ్మా నీ ఆత్మకు నీ జీవితానికి రక్షణ వస్త్రం చుట్టేశాడండి దేవుడు అంతటితో నువ్వు ఆగకూడదు ఏమంటే చాలామంది బాప్తిని తీసుకొని ఇంతర్తో ఆగేస్తారు ఏమా రక్షణ అనే వస్త్రం సంపాదించుకున్నావు వెరీ గుడ్ బాగుంది రక్షణ వస్త్రం ధరించుకున్న తర్వాత నువ్వు నీతిమంతుడుగా తీర్చబడితేనే దేవుని న్యాయపీటం ఎదుట నువ్వు నిరపరాధిగా తీర్పు పొందుతావు జడ్జి గారు కనుక తీర్పు ఇవ్వలేదనుకోండి ఏమా మీరు నిరపరాధులు మీరు నిర్దోషులు అని గనక జడ్జి గారు కనుక ఇవ్వకపోతే ఆ జడ్జి గారు కనుక ఇవ్వకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా అప్పుడు మన పరిస్థితి ఏంటండి చెప్పండి మన పరిస్థితి మన పరలోకానికి అర్హత సాధించడం అలా సాధించాలి అని అంటే ఇదిగో నీతి అనే పై బట్టను ధరించుకోవాలి అనంట నీతి అనే బట్ట ఎంతకాలం వస్తుంది ఆయన నీతి క్రియలను ఆయన అనుసరిస్తూ ఉన్నంత వరకు కూడా మన జీవితాంతం కూడా ఈ బట్టను ఏమంటే బట్టను నీతి అనేటటువంటి పైబట్టను ఆయన నీతి క్రియలను మనం ధ్యానించుకుంటూ నీతి కార్యాలను మన జీవితాల్లోనికి ఆహ్వానించుకొని మన జీవితాల్లో కొనసాగిస్తేనే ప్రేమైన దేవుని పిల్లలరా ఇదిగో ఈ ఈ రక్షణ అనేటటువంటి వస్త్రాన్ని కాపాడుకోగలుగుతాము నీతి అనేటటువంటి పైబట్టను ధరించుకొని ఇలాంటి రక్షణ వస్త్రాన్ని ఇలాంటి నీతి అనేటటువంటి పైబట్టను ఏమంటే సంపూర్ణంగా చుట్టినటువంటి దేవుని వస్త్రాలండి ఇవి దేవుడు మనకు ధరింపజేసినటువంటి వస్త్రాలండి ఇన్ని ఉండగా సాతానుడు మన మీదేమన్నా దాడి చేయగలడ ఆలోచించండి చాలామందికి వీళ్ళు ఇవ్వండి రక్షణ అనేటటువంటి వస్త్రం దగ్గరకు వస్తారు అది ధరించుకునే లోపులోనే మరలా లోకంలోనికి జారిపోతారండి లోకంలోనికి జారిపోతారు నీతి క్రియలు నీ జీవితంలోనికి ప్రారంభం కావాలి దేవుని వాక్యమును బట్టి క్రీస్తు యొక్క రక్తమును బట్టి నీ జీవితంలోనికి నీతి క్రియలు అనేవి ప్రారంభం అవ్వాలి నువ్వు నీతిమంతుడుగా దేవుని ఎదుట నువ్వు తీర్చబడాలి అని అంటే అంతవరకు కూడా నువ్వు వెయిట్ చేయాలి కదా అలాంటి ఓపిక ఉండదు ప్రియమైన వారిలో కనుక ఇదిగో నెక్స్ట్ మూడవ భాగంగా ఏమంట జస్టిఫికేషన్ నీతిమంతులుగా తీర్చబడటం లేకపోతే నిరపరాధులుగా తీర్చబడటం అనేది మరీ ప్రాముఖ్యకరమైనటువంటిది నెక్స్ట్ దీని తర్వాత శాంక్టిఫికేషన్ అని అంటారండి శాంక్టిఫికేషన్ అంటే అర్థం ఏంటి అని అంటే పరిశుద్ధపరచుకోవటం అనండి అమ్మ మనల్ని పరిశుద్ధపరచటం ఏమంటే భూమి మీద ఏ ఒక్కడో కూడా మనకు మనంగా పరిశుద్ధపరచుకోలేదు మనకు మనంగా పరిశుద్ధపరచుకోలేం చిన్నపిల్లలు ఎలాగైతే తల్లి కానీ తండ్రి కానీ వచ్చి స్నానం చేయిస్తే కానీ వారు ఏమంటే శుభ్రపరచబడడం లేకపోతే వాళ్ళు పరిశుద్ధపరచబడరో అలానే పాపంలో మగ్గిపోయినటువంటి మన జీవితాల్లోని కూడా ప్రేమైన వాళ్ళ పరిశుద్ధపరచబడాలి అని అంటే ఆయన రక్తం ఖచ్చితంగా కావాలి మనకు ఏమంటే పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడు పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడు హెబ్రిల్కి రాసినటువంటి పత్రికలోని కొన్ని విలువైనటువంటి మాటలు చూద్దాం విలువైనటువంటి మాటలు నాలుగవ భాగంగా నాలుగవ మరి పద్ధతిగా క్రీస్తు యొక్క రక్తం మన జీవితాల్లో పనిచేయటానికి ఇది నాలుగవది శాంక్టిఫికేషన్ టు మేక్ హోలీ పరిశుద్ధపరచుకోవటం అని పదమూడో అధ్యాయము హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పన్నెండవ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారు పన్నెండవ వచనం నుంచి చూద్దాం పన్నెండవ వచనం కావున యేసూప్రభుల వారు కూడా యేసు ప్రభుల వారు ఏం చేశారంట తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను అని ఉందండి గవిని వెలుపట శ్రమ పొందాడు మొదటిది ఆయన రక్తం ఎందుకు చిందించారంటే నిన్ను విమోచించడానికి ఆయన రక్తం ఎందుకు చిందించారంటే నీ పాపములను కడగటానికి మూడోది ఎందుకు ఆయన రక్తం అని అంటే నిన్ను పరిశుద్ధులుగా ఆయన నువ్వు తీర్పు పొందే విధంగా దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు తీర్పు పొందే విధంగా నెక్స్ట్ దేవుణ్ణి చూడాలి అని అంటే నీకు పరిశుద్ధత అనేది నీకు ఒకటి రావాలంట ఆ పరిశుద్ధత నీకు రావటం కోసం ఆ ప్రభువు గవిని ఎదుట ఊరి బయటండి దిక్కులేని అడుగు అండి యేసు ప్రభువుల వారు అమ్మా ఈ లోకంలోని ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే దేవుని క్రియలు లోకానుసారంగా ఓడిపోయినట్టుగా ఉంటుంది దేవుని ఇష్టానుసారంగా గెలిచినట్టుగా ఉంటుందండి ఇది విశ్వాసంతో మాత్రమే మనం ఇది దీన్ని నమ్మాలి ఏమా ఇవంతా కూడా ఎలా ఉండాలంటే విశ్వాసంతోనే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చాలామంది పలికేటటువంటి దరిద్రులు పలికేటటువంటి మాట ఏంటి చెప్పండి ఏమా మూడు మేకుల్ని పీకోలేనటువంటి వాడు నేనేం రక్షిస్తాడయ్యా అని అంటున్నారు ఏమా అది మీరు బాగా గమనిస్తే ఇదంతా కూడా విశ్వాసంతో వచ్చింది నశించిపోవచ్చున్న వారికి అది వెర్రితనంగా ఉంటుంది రక్షించబడుతున్నటువంటి మనకైతే ఆ శిలువ శక్తి ఏంటో మనకు అర్థం కావాలి ప్రియమైన వారిలో కనుక ఆ రక్తంలోని మనకి పరిశుద్ధత అనేది వస్తుంది ఆ పరిశుద్ధత కోసం మనకు పరిశుద్ధతను దయచేయటం కోసం మనకు పరిశుద్ధత ఎందుకు ఇవ్వాలి అనంటే ఈ పరిశుద్ధత లేకపోతే దేవుని ఎదుటికి అసలు నువ్వు రాలేవు నువ్వు నేను కనుక ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధత కలిగి ఉండాలి ఆ పరిశుద్ధత ఉంటేనే దేవుణ్ణి చూడగలుగుతాం దేవుణ్ణి చూడాలి అనంటే ఈ పరిశుద్ధత రావాలి ఈ పరిశుద్ధత రావాలి అనంటే ఆయన ప్రాణం పెట్టాలి ఆయన ప్రాణం పెట్టి ఆ రక్తాన్ని చిందితేనే ఆ రక్తం కలవరి కొండలో చిందించబడిన ఆ రక్తం నీ జీవితాల్లోనికి రావాలి నీ జీవితాల్లోనికి వస్తేనే ఆ రక్తం నీ జీవితంలోనికి వస్తేనే నువ్వు పరిశుద్ధపరచబడతావు ఆ రక్తం నీ జీవితంలోనికి రావాలి అని అంటే అపవాదికి కబంధ హస్తాల్లో నుంచి ఆయన నిన్ను విడిపించాడని ఆ విమోచన నీకు దయచేసిన తర్వాత ఆ విమోచన కోసం నువ్వు ప్రకటించాలి అన్యోన్య సహవాసం కలిగి ఉండి వెలుగులో నువ్వు నడిస్తే అప్పుడు ప్రతి పాపం నుంచి ఆయన అడుగుతూ ఉంటాడు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడతారు ఆ తరువాత నువ్వు పరిశుద్ధులుగా మార్చబడతావు పరిశుద్ధులుగా మార్చబడతాం ప్రియమైన వారల పన్నెండో అధ్యాయము హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయం పదోవచనం చూడండి పదోవచనం చూస్తే వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లుగా మనలను శిక్షించిరి కానీ అంటే భూ సంబంధమైనటువంటి తండ్రుల గురించి చెప్పడం జరిగిందండి శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని అన్నారు మనకు పరిశుద్ధత కోసం దేవుడు నిన్ను శిక్షిస్తాడు దేవుడు నిన్ను తర్ఫీదు చేస్తాడు ఇదిగో ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తంలోని కడిగిన తరువాత నీకు పరిశుద్ధతను దయచేయటం కోసం ప్రియమైన వర్లరా పరిశుద్ధత లేకుండా ఎవడూ కూడా ప్రభువును చూడలేడు పరిశుద్ధత కావాలి అని అంటే ఇదిగో ప్రభు రక్తంలో నువ్వు కడగబడాలి ప్రభు రక్తంలో నువ్వు విమోచించబడాలి ప్రభు రక్తం వలన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి దాని వలన నువ్వు నువ్వు పరిశుద్ధతను పొందుకోగలుగుతావు ఐదోది ఐదో భాగంగా జీవము లైఫ్ అని అంటారండి జీవము ఇది చాలా ప్రాముఖ్యకరమైనటువంటిది మనకి ఇంతకుముందు చెప్పినట్లుగా అసలు ఎందుకు ఈ రక్తాన్నే దేవుడు ఈ భూమి మీదకు ప్రతి ఒక్కరికి కూడా రక్తం ద్వారానే రక్షణను ఎందుకు దయచేయాలి ఏమా ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా సరే ఏ వ్యక్తినైనా అయినా సరే ఒక కన్ను లేనటువంటి వ్యక్తి భూమి మీద బ్రతకగలడు ఒక చేయి లేని వ్యక్తి భూమి మీద బ్రతకగలడు ఒక కాలు లేని వ్యక్తి భూమి మీద బ్రతకగలడు ఒక కిడ్నీ లేనటువంటి వ్యక్తి భూమి మీద బ్రతకగలడు చివరికి ఒక గుండె లేకుండా కూడా కృత్రిమమైనటువంటి గుండెను పెట్టి కూడా భూమి మీద బ్రతకగలుగుతున్నారు కానీ ఏ మనిషైనా సరే రక్తం లేకుండా బ్రతికిన వాడిని ఎవరైనా చూశారండి ఎవరు లేరు ప్రేమైన వారు కనుక రక్తం అనేది ఎందుకు అని అంటే అసలు ఆ రక్తంలో ఏముందో ఏమంటే ఒక మాట ఇంతకుముందు చదివామండి మరలా చదువుదాం ఆ మాట లేవికాండము పదిహేడో అధ్యాయము లేవికాండము పదకొండో వచనం చూడండమ్మా పదకొండో వచనం రక్తము దేహమునకు ప్రాణము రక్తం అంట దేహానికి ప్రాణం అంట ఆ ప్రాణం అంతా ఎక్కడుంది అంటే ఈ రక్తంలోనే ఉంది ఈ రక్తాన్ని దారపోస్తే ప్రాణాన్ని దారపోసినట్టే అనేకుల ఏమంటే అనేకుల కొరకు క్రయధనంగా ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు సుప్రభుల వారు ఆ ప్రాణాన్ని ఎలా పెడతారు అంటే ఆ ప్రాణం ఎక్కడ అంటే రక్తంలో ఉంది ఆ రక్తాన్ని దారగా పోస్తే ప్రాణాన్ని దారగా పోసినట్టే కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నారు అనంటే రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకిచ్చితిని అని అన్నారు దానిని మీకు ఇచ్చింది ఆ రక్తాన్ని మీకు ఎందుకు ఇచ్చేసాను అంటున్నారు ఆ రక్తంలో ప్రాణం ఉందయ్యా ఆ ప్రాణం వల్ల ఏమవుతుందయ్యా అని అంటే ఒక రక్తంలో ప్రాణం ఉంది కనుక ఆ ప్రాణాన్ని దారగా పోస్తే బలిపీటం మీద దారగా పోస్తే నీ పాపానికి ప్రాయచ్ఛిత్వం జరుగుతుంది అలా బలిపీఠం మీద పోయబడినటువంటి ప్రభు యొక్క రక్తమే ప్రభు ప్రాణమే ప్రియమైన దేవుని పిల్లలరా నీ పాపానికి నా పాపానికి ప్రాయచ్ఛిత్వం చేస్తూ ఉంది ఆ పాయ ప్రాయచ్చిత్వం చేయబడినటువంటి ఆ రక్త లో ఏముందంటే ప్రాణముంది అని అన్నారండి ఆ ప్రాణం మూలంగా ఏమవుతుందంటే మనకి ప్రాయచ్ఛిత్వం జరిగితే తర్వాత మంచి మాట అంటున్నారు చూడండి బలిపేట మీద పోయిటై దానిని మీకు ఇచ్చి రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అని అన్నారండి రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయను అని అంటున్నారు ఈ ప్రాణంలోనే జీవం అనేది ఉంది ప్రేమైన వర్లాలు జీవం అనేది ఉంది ఇక్కడ మీరు బాగా గమనించాల్సినటువంటిది అండి బల్ల తీసుకునేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు జీవం ఏమంటే ప్రతి వారం కూడా కొంతమంది ఏమంటే నెలకు ఒకసారి కొంతమంది లేకపోతే కొంత వీలైనంత వరకు కూడా ఎక్కువ సార్లు తీసుకునేవాళ్ళు వెరీ గుడ్ తీసుకోండి కానీ ఒక సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోండి అండి ఏంటి ఆ సంగతి అని అంటే మీరు తీసుకునేటటువంటి రక్తం ఎవరిదో తెలుసా ఏసుక్రీస్తు యొక్క రక్తం చాలామంది అంటుంటారు ఏమయ్యా ఆ ద్రాక్ష రసంలోను విరవబడినటువంటి ఈ రొట్టెకు మరి యేసుక్రీస్తు రక్తానికి శరీరానికి సంబంధం ఏంటి అనంటే ఇదంతా కూడా యేసు ప్రభు ఇదంతా దేని మూలంగా వస్తుంది అనంటే కేవలం విశ్వాసం మూలంగానే విశ్వాసం లేకుండా కనుక నువ్వు ఎంత ద్రాక్ష రసం తాగినా వేస్టు విశ్వాసం లేకుండా ఎన్ని రొట్టెలు తిన్నా కూడా వేస్ట్ అమ్మా మీలోని అనేకులు రోగులు కాటానికి అవిశ్వాసులుగా తినేస్తున్నాం అవిశ్వాసులుగా త్రాగేస్తున్నారు కాబట్టి అలా కాదు ఇదిగో దాన్ని విశ్వాసంతో మనం చేయాలి ఇదిగో నిజంగా ఆ రక్తం నా జీవితాల్లోనికి విమోచన దయచేసింది ఆ రక్తం నా పాపంలోనే కడుగుతుంది ఆ రక్తం నన్ను నిర్దోషులుగా నిలబెడుతుంది ఆ రక్తం నన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది ఆ రక్తమే నాకు జీవాన్ని ఉంది ఆ రక్తం నాకు జీవాన్ని దయచేస్తుంది ఆ జీవం ఎంత గొప్పది అని అంటే ఏమైనా యోహాను సువార్త ఆరో అధ్యాయంలోని మనం ఎప్పుడు కూడా రొట్టె ద్రాక్షరాసం ఇచ్చినప్పుడు చదువుకున్నాము కానీ దీని విలువ ఏంటో కొంచెం ఒక్కసారి లోతుగా చూద్దామండి ఏమండి యోహాను స్వార్త ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము నలభై తొమ్మిది నుంచి చూస్తే మీ పితరులు అరణ్యములో మన్నాను తినెనను చనిపోయిరి అని అన్నాడు మీ పితరులు యేసప్రభుల వారు స్వయంగా పలుకుతున్నటువంటి మాట ఏమంటే ఏమంటున్నారు అంటే మీ పితరులు అరణ్యములో మన్నాను తినూ చనిపోయి ఈ మా ఏమంటే అక్కడ ఎవరి గురించి చెబుతున్నారంటే తన శరీరాన్ని గురించి తన రక్తాన్ని గురించి చెబుతున్నారు ఏమంటున్నారు అంటే దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారమును భుజించితేనే వాడు ఎల్లప్పుడూనూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమంటే బైబిల్లోని ఏమంటే బైబిల్లోని రెండు పదాలు ఇంగ్లీష్ బైబిల్లోనైతే ఇలా రాయిస్తూ ఉంటారండి వెరీలీ వెర్రిలీ అని అంటారు నిశ్చయముగా చెప్పటం అని అర్థం నిశ్చయముగా చెప్పటం అది రెండు సార్లు మరి తెలుగులోనైతే ఒకసారి రాసింది కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ మరి ఇతర గ్రంథాల్లోగా ఇతర అంటే మీడియమ్స్లోగా అయితే ఎలా ఉంటుందండి వెరీలీ వెరీలీ అంటే అర్థం ఏంటంటే నిశ్చయముగా నిశ్చయముగా అంటే చాలా ప్రాముఖ్యకరమైంది అర్థం చాలా ప్రాముఖ్యం చాలా విలువైంది చాలా ప్రాముఖ్యకరమైంది దీన్ని ఎప్పటికీ మీరు మర్చిపోకూడదు అని చెప్పడం అండి యశుప్రభుల వారు ఆ మాటలను ఈ మాటలు చెప్పేటప్పుడు రెండు సార్లు వాడటం జరిగింది నిశ్చయముగా నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను ఏంట నిశ్చయముగా అంటే యాభై మూడో వచ్చిన చిక్క చదవండి అన్నమాట కావున యేసు ప్రభుల వారు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుడి శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అని అన్నారండి మీలో మీరు జీవము కలవారు కారు ఈ జీవం లేకపోతే లైఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అదిగో ఆ శరీరమును బట్టి ఈ రక్తమును బట్టి ఈ రక్తంలో ఏముంది ఈ రక్తంలో ప్రాణం ఉంది ఎవరి ప్రాణం ఉంది మీరు బాగా గమనించాలి ఏమా నా రక్తంలో నా ప్రాణం ఉంది కరెక్టే ఇప్పుడు మనం ఎవరి రక్తాన్ని తీసుకుంటున్నాము ఎవరి రక్తాన్ని ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నాం ప్రభు రక్తానికి ఉన్న పవర్ ఏంటి ఆ ప్రభు రక్తంలో ఆయన ప్రాణం ఉందండి ఆయన జీవం ఉందండి ఆయన జీవం ఎలాంటి జీవం ఆయన జీవం ఎలాంటి జీవం అని అంటే నువ్వు నేను ఊపిరి పీల్చుకోకముందు మనకు జీవం అనేది లేనప్పుడు సృష్టిలోని ఈ సృష్టిని చేయక మునుపు ఏ జీవమైతే ఉందో ఈ సృష్టిని అంతటినీ కూడా కలగజేయటానికి కారణమైన ఏ జీవం అయితే ఉందో ఆ జీవాధిపతి జీవం అర్థమవుతుంది కదా మీకు ఆయన ప్రాణం ఆయన జీవం అనంటే ఆ రక్తంలో ఉంది ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ జీవాన్ని ఇప్పుడు నీలోనికి తెచ్చుకుంటాను ఆ జీవం ఎలాంటిది అని అంటే దానికి ఆది లేదు దానికి అంతం లేదు దానికి చావు లేదు ఏమండి దానికి ముగింపు లేదు అంత గొప్ప జీవం అంత గొప్ప జీవం క్రీస్తు రక్తంలో నీలోనికి వచ్చేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారు క్రీస్తు రక్తం నీలోనికి వచ్చేస్తుంది ఆ జీవం నీలో ఉన్న జీవాన్ని నిత్య జీవంగా నిత్య జీవంగా మార్చాలి అందుకోసమే ఇదిగో బాహ్య పురుషుడు అంతరించినా కూడా ఏమంటే అంతర్ పురుషుడు మాత్రం బలపడుతూ ఉండాలి ప్రేమైన దేవుని పిల్లల యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క రక్తం ఏ రోజైతే మనం తీసుకుంటున్నామో అప్పుడు మనకు ఒకటి అర్థం కావాలి మనలోనికి ఎవరు వస్తున్నారు ఒక కొత్త జీవం అనేది వచ్చేస్తుంది ఈ జీవం ఏమంటే ఈ జీవాన్ని పోగొట్టుకోకూడదు ఈ జీవాన్ని మనం ఎప్పటికీ కూడా వీలైనంత ఎక్కువగా ఆ జీవాన్ని మనం సంపాదించుకోవాలి ఆ జీవాన్ని సంపాదించుకొని సంపాదించుకొని దేవుని ఎదుట కనుక నిలవబడితే ఇదిగో అప్పటికే మనం పరిశుద్ధులుగా మార్చబడాలి ఆయన ఎదుట పాపాలను కడుక్కున్న వారిగా మార్చబడాలి ఏమండి ఆయన ఎదుట నిర్దోషిగా మనం తీర్చబడాలి ఆయన ఎదుట మనం విమోచించబడిన వారిగా ఉండాలి నిత్య జీవానికి అర్హత సాధించేటట్టుగా ఉండాలి ప్రేమైన దేవుని పిల్లల ఇలాంటిది ఏది లేకుండా గనక ఏదో ఏమండి బాధాకరమైనటువంటి సంగతి ఏంటి అని అంటే ప్రేమేణ వర్లరా అమ్మా మేమె ఎవరిని కించపరచడానికి చెప్పట్లేదు కానీ నేను ఒక సంఘంలోని మొట్టమొదటిసారిగా నా జీవితంలోనండి మొట్టమొదటిసారిగా నా జీవితంలోని నేను బల్లకు నా జీవితంలో బాప్తిసం ఇచ్చిన మరుక్షణాన ఇవ్వడం జరిగిందండి ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి నాతో చెప్పినటువంటి సంఘ కాపరి చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే ఆ సంఘ చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే బ్రదర్ మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు ఈరోజు మీరు తాగినటువంటి ఈ ద్రాక్ష రసం ఏకంగా ఇజ్రాయేల్ దేశం నుంచే తీసుకురాబడింది అంత గొప్ప ద్రాక్ష రసం మీకు దొరకటం మీ అదృష్టం అని అన్నాడండి ఆ రోజు నాకు వాక్యం లోతు తెలియదు ఆ వాక్యం లోతు తెలియదు కాబట్టి నేను నిజమే అని అనుకున్నాను ప్రేమైన వార్ల యమా ఇది ఈ ద్రాక్ష రసం ఇండియాలో తయారు చేసిందో లేకపోతే ఇజ్రాయేల్ దేశంలో తయారు చేసిందో దానిని బట్టి నువ్వు వాల్యూ వేయటం కాదు దానిలో ఎవరి ప్రాణం ఉందో తెలుసా అసలు అది భూసంబంధంగా నువ్వు ఆలోచించాల్సినటువంటి ప్రక్రియ కాదు ఇది భూసంబంధంగా ఆలోచించాల్సినటువంటి ఆలోచన కాదు ఇది ఆ జీవము ఆ రక్తం లోపల ఉంది ఆ జీవం ఆ జీవం ఎంత గొప్ప జీవము ఆ జీవము ఈ సృష్టిని కలిగించినటువంటి జీవం ఈ భూమి మీద ఉన్నటువంటి కోటాను కోట్ల జీవరాశులకు జీవాన్ని ధరింపజేసినటువంటి జీవాధిపతి జీవము ఆయన ప్రాణం అందులో ఉంటే ఆ ప్రాణము ఇదిగో నీలోనికి వస్తూ ఉంటే ఎంత గొప్ప ధన్యత అండి ఎంత గొప్ప ధన్యత ప్రియమైన దేవుని పిల్లలారా ఏమంటే రుచి కోసం తాగబాకు ఏమా భూ సంబంధమైనటువంటి ఆలోచనలతో తాగకు తినకు తినకు దాన్ని బట్టి కాదు నువ్వు నిత్య జీవం పొందాలి అంటే ఆయనలో ఉన్న జీవం నీలోనికి రావాలి అనంటే నిన్ను దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబెట్టాలి అంటే దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడిగా నిలబడాలి అనంటే పాపములను కడుక్కొని పరిశుద్ధుడిగా నువ్వు బ్రతకాలి అని అంటే ఈ రక్తం విలువేంటో నీకు తెలియాలి ప్రియమైన వారిలో ఆయనలో జీవం అనేది ఉందండి జీవాధిపతి ఆయన ఆ జీవానికి అధిపతి ఈరోజు నక్షత్రం తిరుగుతూ ఉంది అనంటే ఆ జీవాది చెప్పినటువంటి జీవాధిపతి చెప్పినటువంటి మాట అండి ఆ మాటకి అంత విలువ ఉంటే ఆయన జీవమే ఆ రక్తంలో ఉన్నటువంటి జీవమే సరాసరి నేరుగా నీ జీవితంలోనికి వస్తూ ఉందంటే ఎవడండి నిన్ను కదిలించేది భూమి మీద ఎవరు నిన్ను కదిలించగలడో అపవాది నీ దరిదాపులకు రాగలరా చెప్పండి కానీ ఈరోజు వస్తుంది అపవాదిలోనికి ఇంకా 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 ఆ రక్తాన్ని తీసుకున్న తర్వాత కూడా మనం జారిపోతున్నామంటే రక్తం విలువేంటో మనకు తెలియదు రక్తాన్ని ఎలా వాడుకోవాలో మనకు తెలియదు కనుకనే ప్రేమైన దేవుని పిల్లలారా ఇంకనూ ఇంకను ఇంకను ఇంకనూ కూడా ఒక కుక్క తన వాంతికి తిరిగినట్లుగా పంది బురదలోనికి జారిపోయినట్లుగా లోకంలో కలుస్తున్నాము మరల విమోచన విమోచన అన్నటువంటి ప్రారంభ దశలోనే మన జీవితాలు మగ్గిపోతున్నాయండి అందుకే మనం లోకాన్ని జయించలేకపోతున్నాము పరలోకానికి అర్హత సాధించలేకపోతున్నామండి బాధపడినంటే మీకు ఒక మాట చెబుతాను ఈరోజు ఆన్లైన్ కాల్లో ఉన్నటువంటి వారిలో ఎక్కువ మంది పరలోకానికి పోరు నిజం ఎందుకు అని అంటే పరలోకం పోవాలి అనుకునేవారు ఒక నిష్ట కలిగి ఉండాలండి ఏమంటే ఒక పథ్యం చేయాలి ఆ పథ్యం చెయ్యాలి అని అంటే భూ సంబంధమైనటువంటి ఆలోచనలలో నుంచి దేవుని సంబంధమైనటువంటి ఆలోచనలోనికి రావాలి ఆ ప్రభు త్యాగం ఏంటో నీకు అర్థం కావాలి అది నిలబెట్టుకోవటం అంత ఈజీ కాదు చెప్పుకున్నంత ఈజీ కాదు ప్రియమైన వర్ల కామెరలైన వాడికి పత్యం చేయకపోతే జీవితానికి ఎంత ప్రమాదకరమో క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి వాడు పాపంలో పడకుండా తన జీవితాన్ని పథ్యంలో చెయ్యకపోతే ఎంత ప్రమాదంలోకి జారిపోతాడో ఇప్పుడు మనం చెప్పినా కూడా అర్థం కాదండి కన్ను మోస్తావు గ్యారెంటీ కన్ను మూసిన తరువాత అప్పుడు దీని విలువేంటో అర్థమవుతుంది ప్రేమైన వారల కనుక జీవం అనేది మీరు తర్వాత కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండు అధ్యాయంలోని ఆ అధ్యాయం అధ్యాయమంతా కూడా చదవండి అండి జీవం వెనుక దేవుని యొక్క ప్రణాళికలోని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం శరీరం ఎంత మన జీవితాలకు విలువైందో ఆ పౌలు గారు చెబుతున్నారు మీరు సంఘాల్లో వింటూనే ఉంటుంటారు కానీ ఒక సంగతిని జ్ఞాపకం చేసుకోండి మీరు బల్లలో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఒక జీవం అనేది ఆ జీవం ఎంత గొప్పది అని అంటే ఈ సృష్టిలోని ఒక నక్షత్రాన్ని కలుగజేసినటువంటి జీవం అది ఈ సృష్టిలోని స్రవంత నేల కూడా లేనప్పుడే ఉన్నటువంటి ఆ జీవం ఆ ఊపిరి ఆయన ప్రాణం నీలోనికి వస్తూ ఉంది ఆ ప్రాణం నీలోనికి వస్తూ ఉన్నప్పుడు నీ జీవం అనేది ఎలా ఉండాలి నీలో ఉన్నటువంటి ఆ నీ జీవితం ఎలా ఉప్పొంగిపోవాలి దేవునిలోని దేవునికి ఇంకెంత దగ్గర కావాలి ప్రేమైన వార్లా కనుక చాలా జాగ్రత్తగా కూడా దేవుని ఎదుట మన జీవితాలను కొనసాగించుకోవాలి ఆ రక్తాన్ని సంపూర్ణంగా మనం వాడుకోవాలి ప్రేమైన వార్లను సంపూర్ణంగా వాడుకోవాలి ఆరోది ఇంటర్సెషన్ అని అంటారు మధ్యవర్తిత్వం మధ్యవర్తిత్వం అమ్మా ఒక మాట ఇంకొకటి ఉందో చదువుకొని ముగించేసుకుందండి ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయము హిబ్రియలకు రాసినటువంటి పత్రిక ఈ రక్తం మనకు మధ్యవర్తిత్వంగా ఉంటుందంటండి యేసు ప్రభుల వారి యొక్క రక్తం మీడియేటర్గా పనిచేస్తుందంట ఎవరెవరికి మీడియేటర్గా దేవునికి మనకి మధ్య పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి మనకు మధ్య పరలోకానికి మనకు మధ్య పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధ దేవదోతలకు మనకు మధ్య ఈ రక్తం అనేది మీడియేటర్గా పనిచేస్తుందంట చూడండి మంచి రాయబడ్డ హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి చూద్దాం ఇరవై రెండవ వచనం నుంచి ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని మునకును అనగా పరలోకపు ఎరుసలేమునకును వేవేల కొలది దేవదోతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్నటువంటి జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందినటువంటి నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని అన్నారండి ఇక్కడ మంచి మాటలు చెబుతున్నారు ఒకప్పుడు పరలోకానికి మనకు సంబంధం లేదు ఈ లోకానికి వచ్చేసాము ఇక్కడే పాపంలో మగ్గిపోయాము అక్కడతో డిస్కనెక్ట్ అయిపోయింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి మనకు సంబంధం లేదు డిస్కనెక్ట్ అయిపోయింది దేవుని దూతలకు మనకు మంచి సంబంధం లేదు దేవుని న్యాయాధిపతి అయిన దేవునికి మనకు మంచి సంబంధం లేదు పరలోక పట్టణానికి మనకు సంబంధం లేదు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చారో ఎప్పుడైతే తన ప్రాణాన్ని మన కోసం దారగా పోశారో ఆ రక్తాన్ని సిలువలోని ఎప్పుడైతే కార్చారో ఆ రక్తం మన జీవితాలలోనికి గనక వస్తే మన విమోచన జరుగుతూ ఉంది మన పాపాలను కడగబడతాయి మనం నీతిమంతులుగా తీర్చబడతాము పరిశుద్ధతను సంతరించుకుంటాము జీవాన్ని పొందుకుంటాము అలా పొందుకోవటం వల్ల పరలోకానికి మనకు మధ్యలోని ఈ రక్తం అనేది ఒక వారధిగా పనిచేస్తుంది మధ్యవర్తిత్వము ఉంది అన్నది ఇక్కడ రెండు పదాలు మంచి మాటలు చెబుతున్నారండి ఏమంటున్నారు అంటే లాస్ట్ మాట ఒకసారి చూడండి హేబేలు కంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము అని అన్నారండి యేసు ప్రభులు వారి రక్తానికి హేబేలు రక్తానికి పోల్చి చెబుతున్నారు హేబేలు రక్తం ఎక్కడ చిందించబడింది అంటే భూమి మీద చిందించబడింది ఎవరు చిందించారు అంటే తన అన్న అయినటువంటి కయ్యిన్ అనేవాడు చంపేసేసాడు మరి ఎంతకో హేబేలు ఇష్టపడి చచ్చిపోయాడా ఇష్టం లేకుండా చచ్చిపోయాడంటే ఇష్టం లేకుండానే చచ్చిపోయాడు హేబేలుకి ఇష్టం లేదు చనిపోవటం కానీ బలవంతంగా చంపేసేసాడు హేబేలు రక్తం అనేది ఇష్టం లేకుండా కార్చబడింది మరి యేసుక్రీస్తు రక్తం ఏసుక్రీస్తు రక్తం ఏమంటే సంపూర్ణంగా తన ఇష్టానుసారంగా తనకు ఏమంటే సంపూర్ణంగా ఇష్టం కొలది నీ కోసం నా కోసం ఆ రక్తాన్ని ఇష్టపడి కార్చారండి ఏమంటే రక్తాన్ని మొత్తం ధారపోయటం అంటే ఎంత ఏమంటే ఎంత ఇష్టం ఉండాలండి భూమి మీద అమ్మ భూమి మీద ఏ ఒక్కరైనా చనిపోతే మరొకరు ఏమంటారు అంటే ఈ సంగతి కనుక వాళ్ళ అమ్మకు తెలిస్తే ఏమైపోద్దు వాళ్ళ కొడుకు గనక తెలిస్తే ఏమైపోద్దో వాళ్ళ భార్యకు గనక తెలిస్తే ఏమైపోద్దో అని అనుకుంటాం ఎవరూ ఏమీ గారండి మా అన్నయ్య చనిపోయినప్పుడు కూడా ఇంతే అనుకున్నాం ఈ సంగతి కనుక ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమైంది ఇలాగ తెలిస్తే ఏమైంది అని అనుకున్నాం అసలు ఎలా డైజెస్ట్ చేసుకోగలము అని అనుకున్నాం ఎలా జీర్ణించుకోగలమో అని అనుకున్నాం కానీ ఎవరికి ఏం కాదు ప్రేమైన వార్ల ఎందుకనంటే ఎవరు కూడా మిగిలిన వారి కోసం ప్రాణం పెట్టేంత అంత ప్రేమ భూమి మీద ఎవరికి ఉండదండి బాధపడతాం ఏడుస్తాం వెరీ గుడ్ కానీ ప్రాణం అంత ప్రేమ ఎవరికైనా ఉంది అని అంటే భూమి అంతటిలో కూడా ఒకే ఒక మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభులవారు ఆ మహానుభావుడు ఎందుకోసం నీకు ప్రాణం పెట్టాడు చెప్పండి నీకు విమోచన దయచేయాలనే కదా నీకు విడుదల దయచేయాలనే కదా నిన్ను పరిశుద్ధంగా పాపంలోంచి కడగాలనే కదా నిన్ను నీతిమంతులుగా దేవుని ఎదుట నిలబెట్టాలనే కదా ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలనే కదా ప్రేమైన వారు నీకు నిత్యజీవా నిత్య నిత్యము కూడా బ్రతకాలనే కదా ఆయన చేసింది ఆయన చేసింది కనుక ఆయన ఇష్టపూర్తిగా కార్చినటువంటి రక్తం హేబేలు రక్తం ఇష్టం లేకుండా కార్చినటువంటి రక్తం ఇది మొదటిది రెండవది హేబేలు రక్తం అనేది ప్రతీకారాన్ని కోరుకుంటుంది ప్రతీకారం ఎందుకు నాకు ఈ రక్తం నా రక్తం ఎందుకు చిందించబడింది మరి చిందించబడినటువంటి వాడి పరిస్థితి ఏంటి వాడిని నరకానికి పంపించు అనే కోరుకునేటటువంటి రక్తం యేసుక్రీస్తు రక్తం ఇష్ట పూర్తిగా కార్చబడినటువంటి రక్తం నిన్ను నన్ను పరలోకానికి చేర్చాలండి ఆ రక్తం నీ కొరకు నా కొరకు మొరపెడుతుందంట ప్రియమైన దేవుని పిల్లలారా నీ కొరకు నా కొరకు ఆ రక్తం మొరపెడుతుందంటండి ఆ రక్తం మొరపెడుతుందంట ఏమండి మనం ఆపదలలో ఉన్నప్పుడు మన గురించి మనం కొన్నిసార్లు ప్రార్థన చేసుకోము మన గురించి వేరే వాళ్ళు ఒకవేళ ప్రార్థన చేస్తారు లేకపోతే మన కొన్ని రోజు దుర్దినాలు రాబోతాయండి మన జీవితంలోనే మనం ఒకనొక సందర్భం వచ్చేసరికి ఒకనొక టైం వచ్చేసింది ప్రతి ఒక్కరు లైఫ్లో కూడా ఆ టైం లోపల ప్రార్థన చేసే సమయం ఉండదు అంత ఓపిక ఉండదు ఎందుకంటే శరీరం అప్పటికి సహకరించదు ప్రియమైన వాళ్ళు మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ రక్తం అయితే నిన్ను నిలబెట్టాలి దేవుని ఎదుట పరిశుద్ధంగాని కార్చబడిందో ఆ రక్తం నీ కోసం వొరపెడుతుంది పరలోకంలో పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట నుండి ఆ రక్తం వరపెడుతుంది తండ్రి ఇదిగో ఈ ఈ బిడ్డను ఈ బిడ్డ కోసం నేను రక్తం కార్చాను ఈ కుమార్తె కోసం నేను రక్తం కార్చాను ఈ కుమారుడు కోసం నేను రక్తం కార్చాను నా రక్తంలో కడగబడినటువంటి వీరికి ఒక అవకాశం ఇవ్వతండ్రి వీరిని నీతిమంతులుగా తీర్చు తండ్రి అని ఆయన మొరపెడ ఆయన రక్తం మొరపెడుతుందంట ప్రియమైన వార్ల ఆ రక్తం దేవునికి మనకు మధ్య మధ్యవర్తిత్వాన్ని కలగజేస్తుందండి ఎంత గొప్ప అవకాశం అండి ఎంత గొప్ప ఆలోచన ప్రియమైన దేవుని పిల్లలారు ఏమంటే దేవుని ఎదుటికి ఎవరు కూడా పోలేరండి ఎస్తేరు అనేటటువంటి ఒక మహారాణి భూమి మీద ఉన్నప్పుడు ఒక సంగతి రాయించారు దేవుడు అది భూమి మీద ఎందుకు రాయించారు అని అంటే అది యేసుక్రీస్తుకు సూచనగా రాయించారండి ఏంటి అనంటే యూతులకి ఒక భయంకరమైనటువంటి ఆపద వచ్చేసింది యూతులందరినీ కూడా హామాన్ అనేవాడు చంపేయాలని అనుకున్నాడు చంపేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ముర్దుక అనేటటువంటి తన తండ్రి పెంపుడు తండ్రి ఆ రాజకోటలో మహారాణిగా బ్రతుకుతున్నటువంటి స్తీరు దగ్గర కబురు పంపించాడమ్మా ఇదిగో ఒక ఆపద వచ్చేసింది యూదులకి యూదులందరినీ కూడా ఒకనొక దినాన చంపివేయబోతున్నారు నువ్వు దేవుడు నిన్ను అక్కడికి అందుకోసమే పంపించాడేమో దయచేసి మరి రాజుగారితో మాట్లాడి మాకు ఈ ఏమంటే ఈ ఆపదలో నుంచి ఈ ప్రమాదంలో నుంచి ఈ ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి మాకు దయచేసి నువ్వు మొరపెట్టి రాజుగారితో మాట్లాడమ్మా అని అన్నారు మాట్లాడు అని అన్నప్పుడు ఏమో ఒక కబురు పంపించింది తండ్రి నేను మహారాజు గారి దగ్గరికి వెళ్ళక చాలా రోజులు అయిపోయింది ఆయన పిలిస్తేనే వెళ్ళటం అనేది ఒక రూలు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నేను వెళ్ళలేని పరిస్థితి ఒకవేళ కనుక వెళ్ళాను అనుకోండి దేవుడు గనక దయచేసి ఒకవేళ దేవుని కృపను బట్టి నేను అక్కడికి వెళ్ళి బ్రతికితే బ్రతుకుతాను లేకపోతే చచ్చిపోతాను ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు గనక రాజదండాన్ని చూపించి పర్వలేదు రా అంటేనేమో నేను లోపలికి వెళ్ళి బ్రతికి కట్టగలను ఒకవేళ గనక రాజుగారు గనక కోపంతో ఉండి రాజదండాన్ని గనక చూపించకపోతే నా తల అక్కడికక్కడే చిరచ్ఛేదనం చేయబడుతుంది తండ్రి అని అయినా కూడా నేను వెళ్తాను మీరు నా కోసం ఉపవాస ప్రార్థన చేయండి నేను వెళ్తాను అని అది అక్కడికి లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళినప్పుడు మహారాజు గారు చూశారు మహారాజు గారికి ఎస్తేరు మీద దయ కలిగింది దయగలిగింది దయ కలిగింది దయ కలిగిన మరుక్షణాన ఆ రాజుగారు తన రాజదండాన్ని ఎస్తేరు వైపుకు చూపించారు ఎస్తేరు వైపుకు చూపించటం మూలంగా ఆమె ప్రాణం నిలబెట్టబడింది ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క బలియాగం మూలంగా అసలు ఆయన సన్నిధిలోనికి దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టడానికే అర్హత లేనటువంటి మనం ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళొచ్చండి అర్హత సాధించగలిగాం ఇప్పుడు ఆయన రక్తం మూలంగా మన దేవుని ఎదుటకు వెళ్ళొచ్చు మనం మొరపెట్టవచ్చు మొరపెట్టినప్పుడు ఆయన ఎదుట మన ప్రాణం పోకుండా ఉండటం కోసం మన పక్షాన ఇదిగో క్రీస్తు ప్రభుల వారు రాజదండాన్ని పట్టుకొని దేవుని సింహాసనం ఎదుటుంటారండి ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో నీ పక్షాన ఆయన రాజదండాన్ని చూపించి అవును తండ్రి ఈ బిడ్డ నా రక్తంలో కడగబడినటువంటి బిడ్డ ఈ కుమారుడు నా రక్తంలో కడగబడినటువంటి బిడ్డని మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నారు ప్రేమేనా దేవుని పిల్లల ఆయన రక్తం నీకోసం మొరపెడుతుంది ఆయన ప్రాణం నీకోసం మొరపెడుతుంది ఆయన జీవం నీకోసం మొరపెడుతుంది ఏమంటే ఎప్పటి నుంచో ఆయన రక్తం నీకోసం ఎంత పరితపిస్తూ ఉంటే ఆయన ఇప్పటికీ నువ్వు అక్కడికి రావాలని పరితపిస్తూ ఉంటే అలాంటి గొప్ప రక్షణను పోగొట్టుకోవటం ఎంతవరకు ఆ ఎంతవరకు మీరు బాగా ఆలోచించండి ప్రేమైన వాళ్ళ కనుక ఇది చాలా గొప్ప భాగ్యం అండి భూ సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలోంచి బయటికి వచ్చి పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలను భూమి మీద గనక జాగ్రత్తగా మనం బ్రతికితే నిత్యము బ్రతికేటటువంటిదండి నిత్యము కూడా ఎవరైనా సరే ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటాం కదా ఎక్కువ కాలం అసలు సావు లేకుండా బ్రతకాలనుకుంటాం కదా ఈ శరీరాన్ని కనుక పక్కకు పడేస్తే ఈ శరీరంలో ఉన్నప్పుడు దేవుని కోసం బ్రతికితే దీనిని గనక తీసివేస్తే నిత్యము ఆయనలో ఉండేటటువంటి గొప్ప భాగ్యం దొరుకుతుంది ప్రేమైన వార్ల ఎందుకంటే మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు మన కోసం మొరపెట్టేటటువంటి మధ్యవర్తి ఇది జీవాధిపతి అయినటువంటి క్రీస్తు రక్తం మన కోసం మొరపెడుతుంది ప్రేమైన వార్ల చివరి మాట చదువుకొని ముగించేసుకుందామండి ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక యాక్సెస్ అని అంటాం పరలోక ప్రవేశము పరలోక ఆహ్వానము లేకపోతే పరలోక ప్రవేశ అర్హత అని అంటారండి ఫిబ్రియులకు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము పదో అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి వచనం నుంచి కనుక జాగ్రత్తగా చూస్తే పంతొమ్మిదవ వచనం నుంచి జాగ్రత్తగా చూస్తే ప్రేమైన వారులారా సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదైనదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ఏమండి ప్రవేశించుటకు అనంద చూడండి ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని అన్నారు పాత నిబంధనలోని ఒక సంగతి ఉందండి పాత నిబంధనలోని పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అని రెండు ఉంటాయి ఈ అతి పరిశుద్ధ స్థలము పరలోకానికి చూసిన ప్రత్యక్ష గుడారంలోని రెండు భాగాలు ఉన్నాయి రెండు గదులు ఉంటాయి ఒకటి పరిశుద్ధ స్థలము రెండోది అతి పరిశుద్ధ స్థలం ఈ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక అడ్డు తెర ఉంటుంది ఒక అడ్డు తెర ఉంటుంది ఈ అతి పరిశుద్ధ స్థలం లోపల దేవుని మందసం నిబంధన మందసం తుమ్మ చెక్కతో చేయబడినటువంటి ఒక పెట్టె ఆ పెట్టె లోపల ఏమంటే లోపల బయట కూడా బంగారంతో పొదిగించబడి ఆ పెట్టె లోపల ఏముంటాయి అంటే మూడు రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి ఒకటి దేవుని ఆజ్ఞలు ఏ పలకల మీద అయితే రాయబడ్డాయో దేవుడు ఏ పలకలనైతే రాసి మోసెక్కిచ్చారో ఆ పలకలు ఆ పెట్టెలో ఉంటాయి ఒకప్పుడు మన్నాను కురిపించారు కదండి దేవుడు ఆ మన్న ఒక గిన్నెలోని ఒక పాత్రలో పట్టి ఆ పాత్ర అందులో పెట్టడం జరిగింది అమ్మ ఎండిపోయినటువంటి మన్న మన గింజలు ఎలాగైతే ఉంటాయో అలాంటి గింజలు ఒక గిన్నెలో పోసి ఆ గిన్నెను తీసుకుపోయి లోపల పెడతారు మూడోది చికురించినటువంటి అహరోను కర్ర అందులో ఉంచబడుతుంది ఆ పెట్టె లోపలి అన్ని పెట్టి పెట్టిన మొత్తం కూడా మూసేస్తారు దాన్ని కరుణాపీఠం అని అంటారు ఈ కరుణాపీఠం పైన రెండు దేవదూతల బొమ్మలు ఏమో విరబూసిన రెక్కలను పూర్తిగా విరబూసినటువంటి వెడల్పుగా ఏమంటే ఆ రెక్కలను ఓపెన్ చేసినటువంటి రెండు కెరూబులు రెండు దేవదూతలు ఒకదానికి మరొకటి ఎదురుగా నిలబడినట్టుగా ఒక పెట్టె పైన మూత ఉంటుంది ఆ మూత పైన ఈ దేవదూతల బొమ్మలు చేసేసి అంత బంగారంతో చేసి ఈ నిబంధన మందసం అనేది చేయబడుతుంది ఈ నిబంధన మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడుతుంది ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు బావచ్చు అని అంటే ఒక్కళ్ళే బావాలి ఎన్నిసార్లు బావచ్చు అంటే సంవత్సరానికి ఒక్కరోజే బావాలి సంవత్సరానికి ఒక్కరోజే బావాలి అమ్మా సంవత్సరానికి ఒక్కరోజే ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ కూడా లేవికాండం పదహారో అధ్యాయంలో ఉంటాయి మీరు తర్వాత చదవండి ఈ సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి అది కూడా ప్రధాన యాజకుడై ఉండాలి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళేటప్పుడు రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి ఎందుకోసం రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి అంటే రక్తాన్ని కొన్ని కారణాలతో తీసుకొని వెళ్ళాలి మొదటిది రక్తం తన పాపము నిమిత్తము తన కుటుంబ పాపము నిమిత్తము మొదటిది రెండవది ఇజ్రాయేలీల ప్రజలందరి పాపము నిమిత్తము కూడా రక్తాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళాలి ఈ రక్తాన్ని ఏడుమారులుగా ప్రోక్షించాలి ఇది ఎంతమందికి ప్రవేశం ఉంది లోపలికి వెళ్ళగలిగేటటువంటి అర్హత ఉంది అని అంటే కేవలం ఒక్కడికి సంవత్సరానికి ఒక్కసారే ఆ ఒక్కసారే అర్హత ప్రవేశం అనేది ఉంటుంది ఇక లోపలికి వెళ్ళేవాడు గనక ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఒకసారి అహరోను కుమారులు ఏం చేశారంటే అయ్యి ఏం కాదులే లోపల ఉంది పెట్టే కదా అని వీళ్ళు దర్జాగా లోపలికి వెళ్ళిపోయి ఇద్దరు పోయారు వీళ్ళు అర్హత లేదు అర్హత లేనోడు లోపలికి పోయాడు లోపల పోయిన వెంటనే ఆ కరుణాపీఠం మీద నుంచి దహించు అగ్ని వచ్చి వాళ్ళని బూడిద చేసేసింది ఆ బూడిదను తర్వాత ఊడ్ చేసుకున్నారండి చచ్చిపోయారు అంత పవర్ఫుల్ ఆ నిబంధన మందసం దేవుని సన్నిధి పరలోకానికి ఛాయగా ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళేటటువంటి ప్రధాన యాజకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోవాలి పరిశుద్ధంగా పోవాలి మంచి ఏమంటే భయంతో పోవాలి సంవత్సరానికి ఒక్కసారే పోవాలి అది ప్రాయశ్చిత్త దినాన పోవాలి అలా లోపలికి వెళ్ళేటప్పుడు రక్తాన్ని తీసుకొని పోయేటప్పుడు ఇతనికి ఏమంటే ఏ ఫోదు అనేటటువంటి ఒక డ్రెస్ వేసి ఆ డ్రెస్కి కొన్ని గంటలు కడతారు ఈ గంటలు కట్టినప్పుడు బిల్లులు కనుక మోగింది అని అంటే అర్థం ఏంటి అని అంటే ఈ ప్రధాన యాజకుడు ప్రాణంతో ఉన్నాడు అని అర్థం ప్రధాన యాజకుడు ప్రాణంతో ఉన్నాడు అని అర్థం ఒకవేళ కనుక బెల్లులు కనుక మోకటం ఆగింది అని అంటే అర్థం ఏంటి అని అంటే ఈ ప్రధాన యాజకుడు చచ్చిపోయాడు అని అర్థం మరి చచ్చిపోయిన బయటికి లాగాలి అని అంటే అందుకోసం ప్రధాన యాజకుడు లోపలికి పోయేటప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టేటప్పుడు ఈ ఏమంటే నడుముకి ఒక తాడు కట్టి లోపలికి పంపించేస్తారు బ్రతికున్నాడు అనంటేనేమో తిరిగి వస్తాడో బ్రతికి లేడు చచ్చిపోయాడు అని కనుక అనుకుంటే ఆ తాడు పెట్టి మరలా గుంజుతారు మరొక కొత్త ప్రధాన యాజకుడు ఎన్నుకుంటారు కొత్త ప్రధాన యాజకుండా ఎన్నుకొని మరలా సంవత్సరం వెయిట్ చేయాలి మళ్ళీ ఏమండి ఈ ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం బల్లెపు పోటుతోని ప్రక్కన బల్లెపు పోటుతోనే రక్తం చిందించబడిందో ఆ చిందించబడిన మరుక్షణాన ఏమంటే దేవాలయపు తెర నడిమికి చినిగింది అది ఎందుకు చినిగిందో తెలుసా అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి అడ్డుతెర చిరిగిపోయింది ప్రిమేణ వారి అడ్డు తెర తీసివేయబడింది ఒకప్పుడు ప్రధాన యాజకుడికి మాత్రమే ప్రవేశ అర్హత కలిగినటువంటి ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి క్రీస్తు రక్తం మూలంగా ప్రతి ఒక్కరికి మనలాంటి అనర్హత కలిగినటువంటి మనకు కూడా ఏ ఏ అర్హత లేనటువంటి మనకు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి ప్రియమైన వాళ్ళ అర్హత సాధించగలిగామండి అర్హత సాధించగలిగాము ఇది ఏసుక్రీస్తు రక్తంతో మనం పొందుకున్నటువంటి గొప్ప అర్హత ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి ఈ ప్రవేశించడం అనేది నిత్యము కూడా నిత్యము కూడా ప్రియమైన దేవుని పిల్లలారా మరి మనం దాన్ని కాపాడుకోవాలి ఆ రక్తంలోనే మన జీవితాలను కడుక్కోవాలండి కనుక ఈ ఏడు ప్రధానమైనటువంటి క్రమ ఇప్పుడు మనం చూసామండి క్రమ పద్ధతులు ఈ ఏడింటిని గురించి కూడా మరలా మీరు ఒకసారి వాక్యం మీకు అందించబడుతుంది దీని అన్నింటిని కూడా ఏడు ప్రాముఖ్యకరమైనటువంటి భాగాలు ఇది ఒకసారి మీరు ధ్యానం చేయండి విమోచన దగ్గర నుంచి అర్హత ఏమంటే ప్రవేశ అర్హత వరకు కూడా ఈ ఏడు మార్గాలను మీరు జాగ్రత్తగా మరలా ధ్యానించండి మరలా దేవుని మాటలను ఒకసారి చదవండి ఆ రక్తాన్ని సంపూర్ణంగా మీ జీవితాలలోనికి ఆహ్వానించండి మీ జీవితాలని అపవాది యొక్క అగ్ని బాణాల నుండి రక్షించగలిగినటువంటి రక్తం దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టేటటువంటి రక్తం దేవుని న్యాయపేయటం ఎదుట నిన్ను నిర్దోషిగా తీర్పు తీర్చేటటువంటి రక్తం దేవునితో నిత్యము కూడా జీవంపజేయగలిగినటువంటి రక్తం యేసుక్రీస్తు రక్తం ఆ రక్తం మరి మన జీవితాలను తండ్రి చెంతకు చేర్చాలని పరలోకానికి అర్హత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాడు